భగ ప్రణేతర్భగ సత్యరాధో భగే మాన్ ధియముదవదదన్నః భగ ప్రణోజనయ గోభిరశ్వైర్భగ ప్రణృభిన్నృవందస్యామ ఉదేదానీం భగవందస్యామోత ప్రపిత్వ ఉత మధ్యే అన్నాం ఉతోదితామఘవన్ సూర్యస్య వయం దేవానాగుం సుమతౌ స్యామ భగ ఏవ భగవాగుం వస్తు దేవాస్తేన వయం భగవంతస్యామ తన్వా భగ సర్వ ఇజ్జో హవేమి సనో భగపుర ఏతా భవేహ సమర్థ్వరా యోషసో నమందదధిక్రావే వసుచయే పదాయ అర్వాచీనం వసువిదం భగన్నో రథమివాశ్వా వాజిన ఆవహందు అశ్వావతీర్గోమతీర్న ఉషాసో వీరవతీ సదముచ్ఛందు భద్రాః ృదందుహానా విశ్వత ప్రపీనా యూయం పాత స్వస్తిభిః సదా నః యో మాగ్నే భాగినగుం సంతమథా భాగం చికీరుషతి అభాగమగ్నేతం కురు మామగ్నే భాగినం కురు దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంత్రే శమూర్జందుహానాధేనుర్వాగస్మాను పశుష్టుతైదు అయం ముహూర్తస్సుముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామానుకూల్య ఫలసిద్ధిరస్తు ఆ కృష్ణే నరజసా వర్తమానో నివేశయన్ అమృతం మర్త్యన్ చ హిరణ్యయేన సవితారథేన దేవో యాతి భువనాని పశ్యన్నో అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం కద్రుద్రాయ ప్రచేదసే మీడుష్టమాయతవ్యసే వోచే మశంతమగూ హృదే సర్వోహ్యై సరుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ప్రత్యధిదేవత సహిత సూర్యగ్రహదేవత ప్రసాద సిద్ధిరస్తు శ్రీ సూర్య సిద్ధాంతే ప్రథమాధ్యాయ అథ మధ్యమాధికారః ఓం అచిన్ బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం భాస్కరాయ విద్మహే మహజ్యోతిగిరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్ ఓం అచింద్యా వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మనే నమః అల్పావశిష్టే దుకృతే మయో నామ మహాసురః రహస్యం పరమం పుణ్యం జిజ్ఞాసుర్జ్ఞానముత్తమం వేదాంగమగ్ర్యమఖిలం జ్యోతిష్యామవాదాది కారణం ఉపాసకుం సారాధయం వ్యవస్థయం అయాతే అగ్నే సవిధా విధేమ ప్రతిస్తోమనుం సస్యమానం గృహాయాశసో రక్షస్వాహ్యస్వాయింద్రుహో నిదో మిత్రమహో అవద్యాత్ రక్షోహనం వాజినమాజి ఘర్మి నిద్రం ప్రతిష్టముపయామి శమ్మ శిశానో అగ్నిస్తమిత్తస్తనోదివాసరిసంపాదునక్తం విద్యోదిశా బృహతాభాగ్నిరావిర్విశ్వాని గృణుతే మహిత్వా ప్రాదేవీర్మాయా సహతే దురేవాశిశీతే శృంగే రక్షసే వినిక్షే ఉతస్వానాథో దివిశం వగ్నే స్తిగ్మాయుధా రక్షసే హంత వాఉ యుగే యుగే మహర్షీణాం స్వయమేవ వివత్సత శాస్త్రం ఆహభాస్కరం
సత్విధా స్థూల సూక్ష్మన్ వాన్మూర్తశ్చ మూర్త ఉచ్యతే ప్రాణాధిక్కథితో మూర్తస్తృట్యాద్యో తసౌజ్ఞకః షడ్భిః ప్రాణైర్వినాడీ స్యాత్ సత్సష్ట్యా నాడీ స్మృత నాడీ షష్ట్యాధునా క్షత్రం హోరాత్రం ప్రకీర్తితం త్రత్రింశద భవేన్మాసః శ్రావణోర్కోదయైస్తథా ఐందవస్తిథిభిస్తద్వత్ సంక్రాంత్యా సౌర ఉచ్యతే మాసైర్ద్వాదశభిర్వర్షం దివ్యం తదః ఉచ్యతే సురాసురాణామన్యాన్యమహోరాత్రం విపర్యయాత్ తత్షష్టిషడ్గుణా దివ్యం వసమాసురమేవ చ తద్వాదశ సహస్రాణి చతుర్యుగముదాహృతం సూర్యాబ్ధ సంఖ్యయా ద్వి-త్రిసాగరైరయుతాహతైః సంధ్యా సంధ్యాంశ సహితం విజ్ఞేయం తచ్చతుర్యుగం కృతాదీనాం వ్యవస్థేయం ధర్మపాద వ్యవస్థయా యుగస్య దశమో భాగశ్చతుస్త్రిద్వైక సంగుణః క్రమాత్ కృతాదీనాం షష్ఠాంశ సంధయో స్వగః యుగానాం సప్తదిశైకా మన్వంతరమివోచ్యతే కృతాబ్ధ సంఖ్యాస్తస్యాందే సందేహ ప్రోక్తో జలప్లవః ససంధయస్తే మనవః కల్పై జ్ఞేయాశ్చతుర్దశ కృతః ప్రమాణ కల్పాదౌ సంధిః పంచదశ స్మృతః ఇత్తం యుగ సహస్రేణ భూత సంహారకారకః కల్పో బ్రహ్మ మహాప్రోక్తం శర్వరే తస్య తావతి. ఇత్తం యుగ సహస్రేణ భూత సంహారకారకః కల్పో బ్రహ్మ మహాప్రోక్తం శర్వరే తస్య తావతి. పరమాయుష్యనందస్య తయతః రాత్రో సంఖ్యయా ఆయుషోంధమిదం తస్య శేషకల్పో యమాదిమః కల్పాదస్మాచ్చ మనవః షడ్వ్యతీతాః ససంధయః వైవస్వతస్య మనోర్యుపానాం త్రిగణోగతః అష్టావింశాద్యుగాదస్మాద్యాతమేతత్ కృతం యుగం అతః కాలం ప్రసంఖ్యాయ సంఖ్యామేకత్ర పిండయేత్ గ్రహక్షదేవ దైత్యాది సృజదోస్య చరాచరం కృతాద్రివేద దివ్యాబ్దాశతజ్ఞావేదసో ఘతాః పశ్చాత్పజంతోతిజవాన్ నక్షత్రి సతతం గ్రహాః జీయమానాస్తు లంబంతే తుల్యమేవ స్వమార్గగాః ప్రాగ్గతత్వమతస్తేషాం భగణైః ప్రత్యహం గతిః పరిణాహ వశాత్ భిన్నాత్ తద్వశాత్ భాని భుంజతే శీఘ్రగస్తాన్యథాల్పేన కాలేన మహతాల్పగః తేషాంత పరివర్తేన పౌష్ణాంతే భగణ స్మృతః వికలానాం కలాషష్ట్యా తత్షష్ట్యా భాగవుచ్యతే తత్రింశదా భవేద్రాశిర్భగణో ద్వాదశైవతే యుగే సూర్యజ్ఞ శుక్రాణా ఖచతుష్కరదార్ణవాః కుజార్కి గురు శీఘ్రాణాం భగణా పూర్వయాయనాం ఇందోరసాగ్నిత్రిషు సప్తభూధరమార్గణాః దశరథ్యష్టరసాంకాక్షి లోచనాని కుజస్యతు బుధశీఘ్రస్య శూన్యర్తు ఖాత్రిత్ర్యంగనగేందవః బృహస్పతే ఖదస్రాక్షి వేదషడ్వన్నయస్తథా శితశీఘ్రస్య షట్సప్త త్రియమాశ్వికభూధరాః భుజశనేర్భుజంగ షట్పంచ రసవేదనిజాగరాః చంద్రోచ్చస్యాగ్నిశూన్యాశ్వి వసుసర్పార్ణవాయుగే వామం పాతస్య వస్వగ్ని యమాశ్వి శిఖిదస్రగాః బాణామష్టాక్షి వస్వద్రి త్రిద్వివ్యష్టశిరేందవః బోధయా భగణై స్వై స్వైరూనా స్వస్వోదయాయుగే భవంతి శిశనోమాసా సూర్యేందు భగణాంతరం రవిమాసో నితాస్తేస్తు శేషాస్యురధిమాసగాః సావహాని చాంద్రేభ్యో ద్యుభ్యః ప్రోధ్యతిథిక్షయాః ఉదయాదుదయం భానోర్భూమిసా వనవాసరః వసుద్వ్యష్టాద్రిరూపాంక సప్తాత్రితిథయో యుగే చాంద్రా ఖాష్ట కఖవ్యోమ ఖాద్రి ఖర్తృ నిశాకరాః షడ్వన్ని త్రిహుతాశాంక తిథయశ్చాధిమాసగాః తిథిక్షయాయమార్ధాశ్వి ద్వ్యష్టవ్యోమశరాశ్వినః ఖచదుష్కసముద్రాష్ట కుపంచరవిమాసగాః భవంతి బోధయా భానుర్భగణై రూనితాః క్వగాః అధిమాసో న రాత్రియర్క్ష చాంద్రసావనవాసరాః ఏతే సహస్రగుణితాః కల్పేస్యుర్భగణాదయః ప్రాగ్గతే సూర్యమందస్య కల్పే సప్తాష్టవన్నయః
కౌజస్య వేదఖయమ బౌధస్యాష్టర్తువన్నయ ఖఖరంధ్రాణి జైవస్య శౌక్రస్యార్ధగుణేశవ గోగ్నయస్య నిమందస్య పాతానామథవామద మనుదస్రాస్తు కౌజస్య బౌధస్యాష్టాష్టసాగరా కృతాత్రి చంద్రాదై జైవస్య త్రిఖాంకాస్య తథా భృగోః శనిపాతస్య భగణాః కల్పేయమరసర్తవః భగణాః పూర్వమేవాత్ర ప్రోక్తాశ్చంద్రోచ్చపాదయోః షణ్మనౌనాంతు సంపీడ్య కాలం తత్సంధిభిః సహ కల్పాదిసంధినా సార్థం వైవస్వతమనోస్తథా యుగానాం త్రిఘనం జాతం తథా త్రియోత్రికృత యుగం విదం చూస్తోనండి. ప్రోధ్య సృష్టేస్తతః కాలం పూర్వోక్తం దివ్య సంఖ్యయా సూర్యాబ్ద సంఖ్య అగ్నేయాః కృతస్యాంతే గతామి ఖచదుష్కయమాద్యగ్ని శరదంత దిశాకరాః అత ఊర్ధ్వమే యుక్తా గత కాలాబ్ద సంఖ్యయా మాసే కృతాయ మాసైః మధు శుక్లాదిభిర్గతైః పృథక్ స్థాస్తేధి మాసఘ్న సూర్య మాస విభాజితాః లబ్ధాది మాసకైర్యుక్తాః దినీకృత్య దినాన్వితాః విష్టాస్తిథిక్షయాభ్యస్తాః చాంద్రవాసర భాజితాః లబ్ధో నరాత్రి రహితాః లంకాయామర్ధరాత్రికః సావనోజ్జుగణం సూర్యాత్ వాస్తతః సప్తభిః క్షయతశేష సూర్యాత్ యోవాసరేశ్వరః మాసాబ్ద దిన సంఖ్యాప్తం ద్వితిగ్రహం రూపసంయుతం సప్తాద్ధృతావశేషౌ విజ్ఞేయో మాస వర్షభౌ యథాస్వభగణాభ్యస్తో దినరాశి తులాసరైః విభాజితో మధ్యగత్వా భగణాదిర్గ్రహో భవేత్. ఏవం స్వశీఘ్రమందోచ్చ ఏ ప్రోక్తాః పూర్వయాయినః విలోమగతయః పాతాః తద్వచ్చక్రాభిశోధితాః ంగోచ్చం తత్పాదస్తులాదిగరం రాక్షసాలయోర్మధ్యసూత్ర అయోరంతరణాడేర్హన్యాద్భూపరిధిస్ఫుటం షష్ట్యా విభజ్య లబ్ధైస్తుయోజనైరాగతాపరైః స్వదేశ ప్రతిధౌఖ్యేయః తత్కాలికో భవేత్. విక్షిప్యతే స్వపాతేన స్వక్రాంత్యంతాదనుష్ణుకః ధర్మవాంసం త్రిగుణితం జీవస్తి గుణితం కుజః ముఖచక్రార్కజాః పాదేర్ విక్షిప్యంతే చతుర్గుణం మధ్యమాధికారో నామ ప్రథమః సర్వం శ్రీ పత్నీ ఛాయా ఉషా సమేత సవిత్ర సూర్య సంవత్సరగ్రశిరాః అనుషష్టమహష్ట సర్వే సమవయంత్రితం సభై సర్వై సమావిష్ట పూరుసన్న నివర్తతే అభి సంవత్సరం యద్యాద్ తదేవ లక్షణే అనుభిష్ట మహద్భిష్ట సమారూఢ ప్రదృశ్యతే సంవత్సర ప్రత్యక్షేణ నాభిసత్త ప్రదృశ్యతే అటరో విక్లిధ పింగ ఏతద్వరుణ లక్షణం నిద్రైత దృశ్యతే
సహస్రం తత్ప్రణీయతే ఏకగోహి శిరో నానా ముఖే తత్సనం తదృదులక్షణం ఉభయత సత్తేంద్రియాణి శిల్పితం దేవదిత్యతే శుక్లకృష్ణే సంవత్సరస్య దక్షిణవామయో పార్శ్వయో తస్యేషా భవతి శుక్రంతే అన్యత్ జగంతే అన్యత్ విశ్వరూపే అహనీ ద్యౌరివాసి విశ్వాహి మాయా అవసిస్వధావః భద్రాతే పూజం నిహరాతిరస్త్విది. అమ్మ, ఇప్పుడు ఒక అద్భుతం ఏమిటంటే, ఓ పక్కన సూర్య మండలాలు వేసుకుంటున్నారు, ఇంకో పక్కన సూర్య సిద్ధాంత పారాయణ అవుతోంది. పెద్దలు శంకర హృదయం తెలిసినటువంటి మహాత్ములు, వారు శంకర జననం దాకా బ్రహ్మశ్రీ మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు ఇవాళ వారు స్వయం వారి కోసం శంకరాచార్య జననం దాకా పారాయణం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కాసేపట్లో అరుణము ఆరంభమవుతుంది. అరుణస్తోత్రం కాగానే లోపల మూలమంత్రంతో హవనం మొదలవుతుంది. ఈ అన్నీ జరిగేటప్పుడు చివరిలో ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం అందరూ నేను చెప్పినప్పుడు చేస్తారు. శంకర మంచి రామకృష్ణ శాస్త్రి గారు మంచి జ్యోతిష విద్వాంసులు. సూర్య సిద్ధాంతం అంటే సాధారణంగా ఎవరైనా పంచాంగం రాస్తే ఈ రోజుకైనా సరే మన పంచాంగాలన్నీ దృక్సిద్ధాంతం, ఏ సింగపూర్ నుంచో నాసా వాళ్ళు ఇచ్చేటటువంటి ఎఫర్మిసిసో లేదా ఎవరి దగ్గరైనా ఆధారపడి ఆ లెక్కల్ని బట్టి మన తిథివార నక్షత్రాలు నిర్ణయిస్తాం. కానీ శంకర మంచి వారి యొక్క రీసెర్చ్ ఎంత, దాదాపు 3 డాక్టరేట్లు 4 డాక్టరేట్లు తీసుకున్నారు వారు. చాలా అద్భుతమైనటువంటి మహాపండితులు వారు. సూర్య సిద్ధాంతం అంతా కంఠోపాఠం. వారు లెక్కలన్నీ కూడా నాసా ఎఫర్మెసిస్ తీసుకోరండి, ఈ రోజుకి తిథి లెక్కల దగ్గర నుంచి గ్రహణాల దాకా కూడా వారు సూర్య సిద్ధాంతంలో ఇచ్చిన సూత్రాలని బట్టి లెక్క కట్టి అప్పటికప్పుడు రాయగలిగినటువంటి సమర్థులు. ఒక్కసారి గట్టిగా, వారు నేర్చుకోవటమే కాకుండా వాళ్ళ అబ్బాయి శంకర మంచి శివగారికి కూడా అటు ఆస్ట్రానమీలో ఆయన పిహెచ్డి అయింది, ఆస్ట్రానమీలో రీసెర్చ్ చేశారు. అంటే నార్మల్ ఈ ఎడ్యుకేషన్లో, ఇటు మనకు సంబంధించిన జ్యోతిష విభాగంలోనూ పిహెచ్డి చేశారు. ఈ రెండిట్లోనూ పిహెచ్డీలు, ఒక పిహెచ్డి కాదు 3 పిహెచ్డీలు, 2 పిహెచ్డీలు వీరు చేశారు. 4 గోల్డ్ మెడల్స్ 3 పిహెచ్డీలు వారివి, శంకర మంచి వారివి. వారి శ్రీమతి గారు కూడా పిహెచ్డి గోల్డ్ మెడలిస్టు, వాళ్ళ అమ్మాయి పిహెచ్డి గోల్డ్ మెడలిస్టు, మొత్తం జ్యోతిష్యము కుటుంబం అంతా. వారి ఇంటికి వెళ్తే ఒక అద్భుతమైనటువంటి టెలిస్కోపు పైన అట్లా సూటిగా గ్రహాలన్నింటినీ కూడా వీక్షించగలిగేటువంటి అత్యంత మోడర్న్ ఎక్విప్మెంట్ తోటి సహా ఉంటుంది వారి దగ్గర. అంత రీసెర్చ్ చేసి ప్రతిదీ వారు గణనం చేసుకుంటూ అద్భుతంగా చేసినటువంటి మహాపండితులు వారు ఓ పక్క నుంచి. ఇంకో పక్క నుంచి మనకి సన్నిధానం వారిని అందించినటువంటి వంశము కుప్పావారి వంశం. వారి పూర్వాశ్రమంలో బాబాయ్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు, అలాగే పెద్దలు వారి తాతయ్య గారు. అలాంటి వాళ్ళందరూ చాలామంది కూర్చొని అరుణ పారాయణం చేయబోతున్నారు ఇప్పుడు. ఇది అపూర్వమైన ఘట్టం. ఇంతమంది ఓ దగ్గర కలవడం అనేది దుర్లభం. ఎందుకంటే అక్కడ కూర్చున్నటువంటి పెద్దలు, మద్దులపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారు వాక్యార్థ పండితులు. వారు శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థస్వామి వారి ముందు కూర్చొని ఒక వాక్యార్థ సభలో ఉండాలి అంటే సామాన్యమైన వాళ్ళు ఉండలేరు. దుర్లభం అది. వారి ముందు కూర్చోవడం అసలు వాక్యార్థంలో అనేదే దుర్లభం. అలాంటి సభలలో అధ్యక్ష స్థానంలో కూర్చోవడానికి అర్హత ఉన్నటువంటి పెద్దలు వారు. అలా కూర్చోబెడతారు సర్వాధ్యక్షులుగా జగద్గురువులు ఉండి మిగతా అయినటువంటి సభను నిర్వహించడానికి. అంటే సామాన్యమైన పండితులకి ఆ భాగ్యం ఉండదు. వారిని దర్శనం చేసుకోవడమే అంటే శ్రీశుక్లవారు అని మనం పూర్వం చక్కగా మహానుభావులు భాగవతాన్ని మొత్తాన్ని విస్తృతంగా ఇవాళ ఈ లోకంలో మనకందరికీ అందింది, భాగవత హృదయాన్ని అందించారు అంటే శ్రీశుక్ల వారి పేరు చెప్పుకుంటాం.
మరి ఇవాళ ఈ కాలంలో శ్రీశుకుల వారిని చూడాలి, అది ఎక్కడైనా సాధ్యమా అంటే ఆ శ్రీశుకుల వారి యొక్క అంశ చాలా చోట్ల మనకి ద్యోతకమై గోచరం అవుతూ ఉంటుంది. అలాంటి శ్రీశుకుల వారి యొక్క అంశని మళ్ళీ అంత ఆర్తితో భాగవతాన్ని, అంత తపనతో భాగవతాన్ని, తాను తరిస్తూ ఇతరులు కూడా తరించాలి అనే భక్తితత్వంతో భాగవతాన్ని చెప్పేటటువంటి వాక్యార్థ పండితు, శాస్త్రార్థ పండితులు తక్కువ ఉంటారు. శాస్త్రార్థం చేసిన వాళ్ళు భాగవతం వైపు వచ్చి చెప్తామనేవాళ్ళు తక్కువ ఉంటారు. దీనికి మణిద్రావిడ శాస్త్రి గారని మహానుభావులు ఉన్నారు. వారి తాతయ్య గారిని సాక్షాత్తు బృహస్పతి అని పిలుస్తారు కాశీలో. ఆయన పాఠాలు ఆగకుండా చెప్తూనే ఉంటారన్నమాట. ఎప్పుడు నిరంతరం ఎన్ని వేల మంది విద్యార్థుల్ని తయారు చేశారో ఆయనకే తెలియదు. అలా ఎప్పుడూ పాఠం బృహస్పతిలాగా సాగుతూ ఉంటుంది. కాశీరాజుకు ఒక కోరిక వచ్చింది, అయ్యా మాకు కాస్త భాగవతం చెప్తారా అని. అప్పటిదాకా వారు భాగవతం చూడలే, ఎంతసేపు శాస్త్రార్థము ఇటే దీంట్లో ఉన్నారు తప్ప వ్యాకరణం ఏమిటి, ఛందస్సు, మీమాంస, దాందే ఉందండి, ఒక 6 నెలల సమయం ఇవ్వండి తర్వాత చెప్తా అన్నారట. 6 నెలల సమయం తీసుకున్నప్పుడు వారి ఉదయం నుంచి సాయంత్రం రాత్రి దాకా ఉండే కృత్యాలు ఏ ఒక్కటి ఆపల, ఏ ఒక్క పనిని వారు ఆపలేదు. పిల్లల పాఠాలు, మరి దేవతార్చనలు, నిత్యం చేసుకునేటువంటి అగ్నిహోత్రాదులు, సంరక్షణ అన్నీ చేసుకుంటూనే 6 నెలలు అయిన తర్వాత, అది రోజంతా ఉంటుంది, 6 నెలలు అయిన తర్వాత రాజుగారు కాశీరాజు గారి దగ్గరకు వెళ్ళి పుస్తకం తెరవకుండా 18,000 శ్లోకాలు అలా ఆగకుండా చెప్తూ పాఠం వెళ్ళిపోయారట వారు. అంటే అంతటి పండితులు కూడా సాధారణంగా భాగవతం చూడరు ఎవరైనా అడిగితే తప్ప. కారణము భక్తి నుంచి మనకి స్వస్వరూపానుసంధానం భక్తి, స్వస్వరూపం రావడం కోసం భక్తి, దాని స్వరూపమే అది. శాస్త్రార్థం చదివేటప్పుడు అది ఉండనే ఉంది, కానీ అది వచ్చిన తర్వాత కూడా జ్ఞానంతో ఒకసారి భాగవతం దర్శించడము పెద్దలు వారు చెప్తూ ఉంటారు ఎప్పుడు. ఇది భక్తితో ఒకసారి, వైరాగ్యంతో ఒకసారి, జ్ఞానాన్ని పొందాలని ఒకసారి, అలా 3 సార్లుగా చదువుతూ ఉండాలి, చదువుతూనే ఉండాలి. భాగవతం ఎప్పుడు అన్ని ఇస్తుందని ఇప్పుడు అద్భుతంగా సూర్య సిద్ధాంత పారాయణం మనకి. సూర్య సిద్ధాంతే ద్వితీయాధ్యాయ అథ స్పష్టాధికార అదృశ్య రూప కాలస్య మూర్తయో భగణాశ్రిత శీఘ్రమందోచ పాతాఖ్యా గ్రహాణాం గతిహేతవః పూర్వాపలాపకృష్టాస్తేకృథాఖ్యాపదార్థస్తాముఖం స్వోచ్చాపకృష్టా భగణై ప్రాముఖం యాంతి యద్గ్రహాః సత్యేషు ధనమిచ్చుక్తం ఋణం పశ్చాన్ముఖేషు చ దక్షిణస్తత్రదేవం పాతో రాహుస్వరం హసా విక్షిపత్యేష విక్షేపం చంద్రాదీనామపక్రమాత్ ఉత్తరాభిముఖం పాతో విక్షిపత్యపరాగతః గ్రహం ప్రాగ్రహణార్థస్తోయం న్యాయామకర్షతి ఉథ భార్గవయోశ్శీఘ్రాత్ తద్వత్ పాతో యథా స్థితః తచ్చేఘ్రాకర్షణాత్తౌ విక్షిప్యేతే యథోక్తవత్ మహత్వాన్ మండలస్యార్క స్వల్పమే వాపకృష్యతే మండలాత్ చంద్రోస్తువో వాపకృష్యతే హోమాదయోల్పమూర్తి పాచ్చేఘ్రమందోచ్చ సమ్యకైః దైవతైరపకృష్యంతే సుదూరమతివేగితాః అతో ధనన్నం సుమహత్తేషాం గతివశాద్ భవేత్ అకృష్యమాణాస్తైరేవం యోమ్నియాంచనిలాహతాః వక్రాతివక్రా వికలా మందా మందతరా సమా తథా శీఘ్రతరా శీఘ్రాగ్రహాణామష్టధా గతిః తత్రాతిశీఘ్రా శీఘ్రాజ్ఞానందా మందతరా సమా ఋజ్వేది పంచధాజ్ఞయా వక్రా సాతివక్రగా తత్తద్గతివశా ప్రథమం తద్విభక్త లబ్ధ నమిశ్రతం తద్వితీయకం
ఆద్యేనేవక్తమాద్పిండాన్ భక్త్వా లబ్ధోను సంయుతాః ఖండకాస్యుశ్చ ద్రవ్యం సద్యార్థపిండాః క్రమాదమీం తత్వాస్మినోబ్ధి రూపభూమిధరస్తవః ఖాంకాష్టౌ పంచశూన్యే సాపానరూపగుణేందవః శూన్యలోచన పంచైశాశ్చిత్తరూపమునీందవః యశ్చంద్రాంతిధృతయో గుణరంధ్రాంబరాశ్రమః మునిషడ్యమ నేత్రాన్ చంద్రాగ్నికృతదస్రకాః పంచాష్ట విషయాక్షీణి కుంతిరాశ్వినగాశ్వినః రంధ్రపంచాష్టకయమాశ్వసంసగమాశ్వసాం కృతాష్టశూన్యజ్వలనానగాద్రిశిశివన్వయః షట్పంచలోచన గుణాశ్చంద్రదూర్యాగ్నివన్వయః యమాద్రిబంధిజ్వలనారంధ్రసూర్యాగ్నవాగ్నయః రూపాగ్నిసాగరాగుణాం కృతవన్నయ రోద్యోత్క్రమేణ వ్యాసార్థాదుక్రమాద్యార్థపిండికాః మనయోరంధ్రయమలారసషట్కామునీశ్వరాః వ్యష్టైకరూపా శబ్దసాగరార్థహుతాశనాః కర్తువేదానవాద్యార్థాదిన్నాగాస్త్యర్థకుంజరాః నగాంబరవియచ్చంద్రారూపభూధరశంకరాః శరార్నవహుతైశాకాభుజాంశ శరేందవః శశరేందవః నవరూపమహేశ్వరైకాగజైకాంగుశాంకరాః గుణాశ్వరూపనేత్రాణి పవకాగ్నిగుణాశ్వినః అస్వర్ణవార్ధాజ్వలాస్తురంగర్తునగాశ్వినః నవాష్టనవనేత్రాణి పవకైకయమాగ్నయః ఆగ్నయః గజాగ్నిసాగరగుణా ఉత్క్రమస్యర్థపిండకాః పరమాపక్తిస్తు సప్తరంధ్రగుణేందవః సంగుణాద్యాంతిరుచ్యేషన్ేంద్రపదంతస్మాద్భుజ్యాకోటిరేవేద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 ్యాకో
సాక్షిణ గోర్ణయ ఉజాంతే పిత్రియమలా విస్మేయమపర్వతస్రావ్యద్వేదా శీఘ్రకర్మణి కీర్తిగ్మాంతరగుణా బుభుజ్యా తృత్యయోధృతాన్ యుగ్మే వృత్తే ధనం స్యాన్న ఓజాదూనాధికే స్ఫుటం సద్గుణే భుజకోటిజ్యే భగణాం సవిభాజితే అద్భుతం మాదం లిప్తాదికం ఫలం శీఘ్రం కోటిఫలం కేంద్రే మకరాదౌ ధనం స్ఫుటం సంశోధ్యుతృజీవాయా కృత్యాదౌ కోటితం ఫలం బాహుబలవర్గే జ్ఞానమూలం కన్నశ్చలాభిదం భుజఫలం చలకర్ణ విభాజితం అర్థశాపం లిప్తాది ఫలం సైక్యమిదం స్ఫుటం ఏతదాద్యే కుజాదీనాం చతుర్థే చైవ కర్మణి శీఘ్రమాందే చకర్మణి హమం గ్రహాణాలిప్తాచిత్వాదావృణమేవచార్కబాహుఫలాభ్యస్సాగ్రహభుక్తిర్విభాజితాభుజక్రాకృకాభిస్తలిప్తాకార్యాగ్రహేర్కవతుమందభుక్తిసంశుద్ధామధ్యభుక్తిర్నిశాపతేః ృత్యాన్యోర్ణ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 యోర్
క్రాంతిర్విక్షేపసంయుత దిగ్భేదే వియుతా స్పష్ట భాస్కరస్య యథాగత గ్రహోదయ ప్రాణహత కఖాష్టయుతో ధృత గతి చక్రాసవో లబ్ధయుత స్వాహోరాత్రా సమస్మృతాః క్రాంతే క్రమోత్క్రమజ్యేత్వే కృత్వా తత్రోత్క్రమజ్యయా హీనా త్రిజ్యాదిన వ్యాస ధలం తద్దక్షిణోత్తరం క్రాంతిజ్యా విషభద్భాగ్నే క్షితిజ్యా ద్వాదశో ధృత త్రిజ్యా గుణార్హో గుణాహోరాత్రార్ధకర్ణాబ్ద శరజా సవ తత్కార్మకముదక్రాంతౌ ధనశని పృథక్ స్థితే సాహోరాత్రచతుర్భాగే ధినరాత్రిదలే స్మృతే యామ్యక్రాంతౌ విపర్యస్తే ద్విగుణే తు దినక్షపే విక్షేపయుక్తో నితయ క్రాంత్యాభానామపి స్వగే భభో గోష్ట శతిలిప్తౌ ఖాష్విశైలాస్తథా తిథేః గ్రహలిప్తా భభోగాప్త భాని భుక్త్యాదినాదికం రవీంద్రయోగలిప్తాభ్యో యోగభభోగభాజితాః గతగమ్యాస్య షష్ట్యభ్యో భుక్తియోగాప్తనాడికాః అర్కోణచంద్రలిప్తాభ్యస్తిథయో భోగభాజితాః గతగమ్యాశ్చ సఖ్యజ్ఞో నాడ్యో భుక్త్యంతరో ధృతాః ధ్రువాణి శకునిర్నాగం తృతీయంతు చతుష్పదం విముష్టుఘ్నంతు చతుర్దశ్యాః కృష్ణాయాశ్చ పరార్ధదః భవానీని తతస్తప్త చరాధ్యకరణాని చ మాసేష్ట కృత్వైకైకం కరణానాం ప్రవర్తతే తిథ్యర్థభోగం సర్వేషాం కరణానాం ప్రకల్పయేత్ ఏషా స్ఫుటగతి ప్రోక్త సూర్యాదీనాం ఖచారిణాం ఓం స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంతే స్పష్టాధికారో నామ ద్వితీయః సర్వం శ్రీ పద్మినీ ఛాయా ఉషా సమేత సవితృ శ్రీ సూర్యనారాయణ మూర్తి దేవతార్పణమస్తు ఓం అథ సూర్య సిద్ధాంతే తృతీయోధ్యాయః అథ త్రిప్రశ్నాధికారః శిలాతలేంబ సంశుద్ధే వజ్రలేపేపి వాసమే తత్ర శంఖ్వంగులైరిష్టైః సమమన్ సమం మండలమాలిఖేత్ తన్మధ్యే స్థాపయేత్ శంకుం కల్పనా ద్వాదశాంగులం తచ్ఛాయాగ్రం స్పృశేత్ యత్ర వృత్తే పూర్వా పరార్ధయో తత్ర బిందూ విధాయో భౌ వృత్తే పూర్వ పరాభిధౌ తన్మధ్యేతి వినా రేఖా కర్తవ్యా దక్షిణోత్తర యామ్యోత్తర దిశోర్మధ్యేతి వినా పూర్వ పశ్చిమ దింగ్మధ్యే దింగ్మధ్య మత్స్యై సంసాధ్య విదిశస్తత్వదేవై చతురస్రం బహిక్కుర్యాత్ సూత్రైర్మధ్యాత్ వినిర్గతైః భుజసూత్రాంగులైస్తత్ర దత్తైరిష్టప్రభా స్మృత ప్రాక్పశ్చిమాశ్రితా రేఖా ప్రోచ్యతే సమమండలే ఉన్మండలే చ విషవన్మండలే పరికీర్త్యతే రేఖా ప్రాచ్యపరాసాధ్య విషవద్భాగ్రగా తథా ఇష్టఛాయా విషవతోర్మధ్యమగ్రాభిధీయతే శంకుఛాయాకృతయుతేర్మూలం కర్ణోస్య వర్గతః ప్రోధ్య శంకుకృతి మూలం ఛాయాశంకుర్విపర్యయాత్ త్రింశత్ కృత్యో యుగే భానాం చక్రం ప్రాక్ పరిలంబతే తద్గుణాత్ భూదినైర్భక్తాత్ యుగణాత్ యతవాప్యతే తద్దో స్త్రిఘ్నాదశాబ్దాంశ విజ్ఞేయ అయనాభిధాః
తత్సంస్కృతాత్ గ్రహాత్ క్రాంతి ఛాయాచరదలాదిగం స్ఫుటం దృక్తుల్యతాంగచ్ఛేదయనే విషవత్వయే ప్రాక్చక్రం జలితం హీనే ఛాయార్కాత్ కరణాగతే అంతరాంశైరధావృత్య పశ్చాచ్ఛేషైస్తథాధికే ఏవం విషువతీఛాయా స్వదేశే యాదినార్ధజా దక్షిణోత్తర రేఖాయాం సా తత్ర విషువత్ప్రభా శంకుఛాయా హతే త్రిజ్యే కర్ణవత్ విషువత్కర్ణభాజితే లంబాక్షజ్యేతయశ్చాపి లంబాక్షౌ దక్షిణౌ సదా మధ్యఛాయా భుజస్తేన గుణితా త్రిభమౌర్వికా స్వకర్ణాప్తా ధనుర్లిప్తా నతాస్తా దక్షిణే భుజే ఉత్తరాశ్చోత్తరే యామ్యాస్తా సూర్య కాంతిలిప్తికాః దిగ్భేదే మిశ్రితాః సామ్యే విశ్లిష్టాశ్చాక్షలిప్తికాః తాభ్యోక్షజ్యా చ తద్వర్గం ప్రోజ్యం త్రిజ్యా కృతేః పదం లంబజ్యార్కగుణాక్షజ్యా విషువద్బాధలంబయా స్వాక్షార్కనతభాగానాం దిక్సామ్యేంతరమన్యథా దిగ్భేదే అపక్రమశేషస్తజ్య స్తస్యజ్యా త్రిజ్యయా హత పరమాపక్రమజ్యాప్త చాపం మేషాదిగో రవి కర్క్యాదౌ ప్రోజ్యచక్రార్ధాత్ తులాదౌ భార్థసంయుతాత్ మృగాదౌ ప్రోజ్యభగణాన్ మధ్యాన్నేర్క స్ఫుటో భవేద్ తన్మాందమస కృత్వా మం ఫలం మధ్యో దివాకరః స్వాక్షార్కాపక్రమయుతిర్దిక్సామ్యేంతరమన్యథా శేషం నతాంశాః సూర్యస్య తద్బాహుజ్యా చ కోటిజ్యా శంకుమానాంగులాభ్యస్తే భుజత్రిజ్యే యథాక్రమం కోటిజ్యయా విభజ్యాప్తే ఛాయాకర్ణావహర్దలే క్రాంతిజ్యా విషవత్కర్ణ గుణాప్తా శంకుజీవయ అర్కాగ్రాస్వేష్టకర్ణఘ్ని మధ్యకర్ణోద్ధృతాస్వక విషువద్భాయుతార్కాగ్రయామ్యే స్యాదుత్తరో భుజ విషువత్యాం విశోధ్యగోళే స్యాద్ బాహురుత్తర విపర్యయాద్భుజో యామ్య భవేత్ ప్రాచ్యపరాంతరే మాధ్యాన్నికో భుజో నిత్యం ఛాయా మాధ్యాన్నికీ స్మృత లంబాక్షజీవే విషువఛాయా ద్వాదశ సంగుణే క్రాంతిజ్యాప్తే తౌ కర్ణౌ సమమండలగే రవౌ సౌమ్యాక్షోనాయతా క్రాంతి స్యాత్తదా ద్యుదలశ్రవ విషువచ్ఛాయయాభ్యస్తః కర్ణో మధ్యాగ్రయోద్ధృతః స్వక్రాంతిజ్యా త్రిజీవాగ్ని లంబజ్యాప్తాగ్రమౌర్వికా స్వేష్టకర్ణహతా భక్త త్రిజ్యాగ్రాంగులాదికా ఓం త్రిజ్యా వర్గార్ధతోగ్రజ్య వర్గోనా ద్వాదశాహతాత్ పునర్ద్వాదశ నిగ్రహాచ్య లభ్యతే యత్ఫలం బుధైః శంకువర్గార్ధ సంయుక్త విషువద్వర్గభాజితాత్ తదేవ కరణే నామ తాం పృథక్ స్థాపయేత్ బుధః అర్కఘ్ని విషువచ్ఛాయాగ్రజ్యయా గుణిత తథా చిన్నగా భక్త భక్తఫలాఖ్యం తద్వర్గ సంయుక్త కరణీ పదం ఫలేన హేన సంయుక్తం దక్షిణోత్తరగోలయోః యామ్యయోర్విదిశో శంకురేవం యామ్యోత్తరే రవౌ పరిభ్రమతి శంకోస్తు శంకురుత్తరయోస్తు సహ తత్రిజ్యావర్గ విశ్లేషాన్ మూలం దృగ్యాభిధీయతే శంకురా విభజ్యాప్తే దృగ్య దృగ్ధిర్జే ద్వాదశాహతే ఛాయా కర్ణౌ తు కోణేషు యథాస్వం దేశకాలయోః ర్గాత్ పదం దృగ్యా ఛాయా కర్ణౌతు పూర్వవతో తృత్యా తత్వర్గ సంశుద్ధా తృత్యా వర్గా చయత్పదం
ఛేదసత్రిజ్యయాభ్యస్త స్వాహోరాత్రార్ధభాజితః స్వాంత్యాశేషస్య కార్ముకం క్రమద్యాభిరేవం స్యుః ప్రాక్పశ్చార్ధనతాసవః కాంతిజ్యాసాత్రిజివాగ్ని పరమాపోపక్రమోద్ధృతా ఇష్టేన్హిమధ్యే ప్రాక్పశ్చాద్ధృతే బాహుత్రయాంతరే త్రిభద్యుకర్ణార్ధగుణాః స్వాహోరాత్రార్ధభాజితాః స్వాహోః పరిశోద్యాథ మేషాల్లంకోదయా సవః స్వదే శతిరఖండో నాభవంతి ఇష్టోదయా సవః ఉత్క్రమేణ షడేవైతే భవంతి ఇష్టాస్తులాదయః స్వోదయా సుహతా భుక్త భోగ్యా భక్తాః ఖవన్నిభిః తద్వత్తదేశ్య లగ్నాసూ నేవం యాతాత్ తథోత్క్రమాత్ హాగైర్యుక్తం చ హీనం చ తల్లగ్నం క్షితిజే తదా హానో క్షయధనే కృత్వా మధ్య లగ్నం తథా భవేత్ తదా భవేత్ సపిండ్యాంతర లగ్నాసు నేవం స్యాత్ కాల సాధనం చక్రార్ధయుతాద్భానోరధికే స్తమయాత్ పరం శ్రీ సూర్య సిద్ధాంతే త్రిపశ్చాధికారో నామ తృతీయః సర్వం శ్రీ పద్మినీ ఛాయా ఉషా సమేత సవితృ సూర్య నారాయణ మూర్తి దేవతార్పణమస్తు. స్పష్టాధికారం అంటే మనకి ముందుగా చెప్పినటువంటి అధ్యాయంలో మొదటి మధ్యమాధికారం అయింది. రెక్కలన్నీ కూడా స్పష్టాదిగా మధ్యమంగా ఏ విధంగా గణితాన్ని చేయాలి, సూర్య సిద్ధాంతంలో సూర్యభగవానుడే సాక్షాత్తు మయాసురుడికి మయాసుర మహోనామ మయాసురుడికి ఉపదేశం చేశారు. గణితములన్నీ కూడా మధ్యమానయనం కార్యం గ్రహాణామిష్టతో యుగాత్ మధ్యమ గణితమంతా కూడా పూర్తయిన తర్వాత ఏ రోజుకైతే తిథివార నక్షత్రాలు చెప్పాలో ఆ వారానికి ఆ తిథి వార నక్షత్రాలు ఏ విధంగా ఉన్నాయో దాన్ని ఎలా స్ఫుటం చేయాలో దాన్ని స్ఫుటాధికారము అంటాం లేదా స్పష్ట అధికారము అంటాం. అన్ని అధికారాలు ఉంటాయి దీంట్లో. ఈ అధికారాలు 14 ఉంటాయి. అందులో ప్రధానంగా ఇక్కడ మనకి స్పష్టాధికారంలో గ్రహాల యొక్క వేగాలని చెబుతారు. అంటే సూర్యుడి యొక్క వేగం ఎంత ఉంది, చంద్రుడి వేగం ఎంత ఉంది, భూమి వేగం ఎంత, ఇతర గ్రహాల వేగం ఎంత, ఆ వేగాలని అది వేగాలని గ్రహించి దాని నుంచి స్పష్ట గ్రహాలని సాధించుకోవాలి. అది అయిపోయిన తర్వాత ప్రత్యేకంగా సూర్యగమనాన్ని తెలియజేస్తారు. 3వ అధ్యాయంలో సూర్యుడు ఏ విధంగా అత్యంతైన మార్తాండుగా ఆయన ఏ రోజు ఉంటారు, ఎప్పుడు సూర్యోదయం ఉంటుంది, ఎక్కడ ఏ విధమైనటువంటి స్థితి ఉంటుంది, ఎప్పుడు వేగం ఉంటుంది, ఎప్పుడు మందం ఉంటుంది, వీటన్నిటినీ కూడా స్పష్టాధికారంలో దాని తర్వాత ఏ దేశంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు కూడా చెప్పారు. ఇప్పుడు అంటే దిక్దేశ కాలముల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చంద్రగ్రహణాధికారాన్ని సాధించే క్రమాన్ని కేవలం 26 శ్లోకాల్లో
సందర్భంలో సుస్పష్టం చేస్తున్నారు. స్వామి వారు అపౌరుషేయం అంటే మనుష్యుల చేత, మానవుల చేత, పురుషుల చేత చెప్పబడ్డటువంటి విషయం కాదు. వేదాలు ఎలాగో వేదాల్లాగానే ఈ వేద అంగంలో ప్రధానంగా 21 లక్షల సంవత్సరాల పూర్వం రావణాసురుడి యొక్క మామగారు మండోదరి తండ్రి గారైనటువంటి మయాసురుడనే రాక్షసుడు తపస్సు చేయగా కాల శాస్త్రాన్ని వారికి ఉపదేశం చేశారు. దాన్ని ఈ రోజున మనం చక్కగా శంకర జయంతి మహోత్సవాల్లో భాగంగా స్వామివారి యొక్క నిర్దేశాన్ని పురస్కరించుకుని వారి ఆదేశ ప్రకారంగా జగద్గురుల యొక్క ఆదేశాన్ని పాటిస్తూ ఈ రోజున ఇక్కడ సూర్య సిద్ధాంతాన్ని పారాయణం చేస్తున్నాం. మీరందరూ కూడా శ్రవణం చేస్తున్నారు. చివరిలో చెబుతారు, ఇది వింటే ఫలితమేంటి, చదివితే ఫలితమేంటి, కాలము యొక్క రహస్యం తెలుసుకుంటే కాల జ్ఞానం తెలుస్తుంది, తద్వారా కాలం మనకి వశమవుతుంది, మనకి మోక్షానికి కావలసినటువంటి శక్తి లభిస్తుంది, చివరి సమయంలో మనకి ఆ యొక్క జ్ఞానము ఆ స్మరణ మనకి తెలుస్తుంది. అటువంటి యొక్క గొప్పది ఈ అపౌరుషేయంలో చంద్రగ్రహణాధికారాన్ని మనం పారాయణం చేయబోతున్నాం. ఓం శ్రీ సూర్య సిద్ధాంతే చతుర్థాధ్యాయ అథ చంద్రగ్రహణాధికార. ఓం ఎలా వస్తుంది? చాలా సులువుగా సూర్య సిద్ధాంతాన్ని పారాయణం చేస్తుంటే వింటున్నంత పుణ్యం చేతనే గ్రహణ దోషాలు, గ్రహణాలకు సంబంధించినటువంటి చంద్రగతి, చంద్రుడు నీచ స్థానంలో ఉన్న ఇబ్బందికరంగా ఉన్న దుస్థానాల్లో చంద్రుడుండే, 6, 8, 12 చంద్రుడుండే మానసిక చంచలత్వం బాగా స్వింగ్ అవుతూ ఉంటాయి. ఏ మాట మీద నిలబడలేవు, ఏ పని చేయలేవు, ఏదన్నా చదవాలన్నా కూడా తత్రపాటు వస్తూ ఉంటుంది. పక్క వాళ్ళని ఎవరైనా కదిలిస్తే కూడా కాన్సన్ట్రేషన్ పోతుంది. అవన్నీ పోవాలంటే చంద్రగ్రహణాధికారాధ్యాయం చదవాలి. మనశ్శాంతి కలగాలంటే ఇది వినాలట. ఓం సార్ధాని షట్సహస్రాణి యోజనాని వివస్వతః విష్కంభో మండలస్యేందోః సహస్రేత్య చతుశ్శతం స్ఫుటస్వభుక్త్యా గుణితౌ మధ్యభుక్త్యోద్ధృతౌ స్ఫుటౌ రవేస్వభగణాభ్యస్తః శశాంక భగణోద్ధృతః శశాంక కక్షా గుణితో భాజితో వార్క కక్షయ విష్కంభశ్చంద్ర కక్షాయాం తిధ్యాప్తా మానలిప్తికా ఏందు భక్తిర్ భూవ్యాస గుణితా మధ్యయోద్ధృతా లబ్ధం సూచీ మహేవ్యాస స్ఫుటార్క శ్రవణాంతరం మధ్యేందు వ్యాస గుణితం మధ్యార్క వ్యాస భాజితం విశోధ్యలబ్ధం సూచ్యాంతు తమో లిప్తాస్తు పూర్వవతు నో భార్థే మహేచ్ఛాయ తత్తుల్యేర్క సమేపివ శశాంక పాదే గ్రహణం కియత్ భాగాధికోనకే యో రాస్యాది భిస్యాత మమావాస్యాంతకాలికౌ సూర్యేందు పౌర్ణమాస్యంతే భార్ధే భాగాధికౌ సమౌ వైశ్య పర్వనాడీనాం స్వఫలే నోన సంయుతౌ సమలిప్తౌ భవేతాంతౌ పాతాస్తత్కాలికోన్యథా సాధకో భాస్కరస్యేందురథస్థో ఘనవత్ భవే భూఛాయాం ప్రాముఖశ్చంద్రో విసత్యస్య భవేదసౌ తాత్కాలికేందు విక్షేపం ఛాద్య ఛాతకమానయో యోగార్థాత్ ప్రోధ్య యచ్ఛేషం తావచ్ఛన్నం నదు తదుచ్యతే వాక్యమధికే తస్మిన్ సకలం యోనమన్యథ యోగార్థాదధికేన్యస్యాద్ విక్షేపే గ్రాస సంభవః వాక్య గ్రాహక సంయోగ వియోగో దళితో పృథక్ విక్షేపవర్గహీనాభ్యాం తద్వర్గాభ్యాముభే పదే సంగుణ్య సూర్యేంద్వోర్భుక్త్యంతర విభాజితే స్యాతాం స్థితి విమర్దార్థే నాడికాది ఫలేతయోః యర్థ నాడికాభ్యస్త గతయ షష్ఠి భాజిత విత్తాది ప్రగ్రహే సోధ్యం మోక్షే దేయం పునః పునః విక్షేపై స్థితి దళం విమర్దార్థే
తథా సకృత్ సంసాధ్యమన్యథాపాతే తల్లిప్తాది ఫలం స్వకం స్ఫుటతిధ్యవసానే తు మధ్యగ్రహణమాదిశే సిద్ధ్యర్ధనాడికాహీనే గ్రాసో మోక్షస్తు సంయుతే తద్వదేవ విమర్దార్ధనాడికాహీన సంయుతే మీలనాఖ్యే భవేతాం సకల గ్రహే విహీనేన స్థిత్యర్థేనార్కచంద్రయో భుక్త్యంతరం సమాహన్యా తుసశ్యప్తాః కోటిలిప్తకాః సానోర్గృహే కోటిలిప్తా మధ్యస్థిత్యర్థ సంగుణా స్ఫుటస్థిత్యర్థ సంభక్తా స్ఫుట మానయోగార్థతః ప్రోధ్య గ్రాస గ్రాసస్తాత్ కాలికో భవేత్ స్థిత్యర్థాన్ మౌక్షికాచ్ఛేషం ప్రాగ్వచ్ఛేషం తు మౌక్షికే ఆద్వర్గాత్ ప్రోధ్య తత్కాల విక్షేపస్య కృతిం పదం మధ్యేన లిప్తాస్తన్నాడ్యః స్థితివత్ గ్రాసనాడికాః మలనాంశా సౌమ్యయమ్యాః పూర్వాపలకపాలయోః భేదేంతరాజ్యావలనా సప్తత్యంగుళభాజితా ఛింద్యాద్ విక్షేపమానాని తాన్యేషామంగుళాని తు శ్రీ సూర్య సిద్ధాంతే చంద్రగ్రహణాధికారో నామ చతుర్థః శ్రీ పత్నీ ఛాయా ఉషా సమేత సౌజ సూర్యనారాయణ మూర్తి దేవతార్పణమస్తు. చాలా స్పష్టంగా పెద్దగా సమస్య లేకుండా కేవలం 4 సార్లు పారాయణం చేసినంత మాత్రమే 50 మంది ఆ చంద్రగ్రహణ ఫలాన్ని పొందే యోగ్యత అలాగే 10 సార్లు కనుక విండి చంద్రగ్రహణాన్ని కేవలం సంస్కృత ఏమి ఇబ్బంది లేదు సూర్యనారాయణ మూర్తి అంత సులువుగా చెప్పారు. ఈ కాలంలో చాలా కష్టం కానీ సూర్య సిద్ధాంతాన్ని కనుక చదివితే చాలా స్పష్టంగా చెప్పారు. ఏం లేదు నాయన ఇక్కడ చూస్తున్నారు భానో భార్ధే మహీ ఛాయా తత్తుల్యే అర్క సమేపి వా శశాంక పాతే గ్రహణం కియత్ భాగాధికో నకే తుల్యౌరాస్యాదిభిస్యాతాం అమావాస్యాంతకాలికో గ్రహణం రావాలంటే తుల్యౌరాస్యాదిభిః స్యాతాం ఈ రాశిలో ఉన్నటువంటి లిప్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమం కావాలట. తుల్యం సమానం కావాలి ఎప్పుడు అమావాస్యాంతకాలికో ఎప్పుడైతే సమమవుతాయో రాశి అక్కడ చంద్రగ్రహణం వస్తుంది. శైష్య పర్వనాడీనా స్వఫలే నోన సంయుతో సమలిప్తో భవేతాంతో ఎప్పుడైతే ఎందుకు మధ్యలో మహి ఉన్నది మహి అంటే భూమి సూర్యచంద్రుడు ఎంత ఎంత ఉంటుంది ఆయన యొక్క ఆయన కక్ష 5 డిగ్రీ 5 డిగ్రీ భూకక్షకి చంద్రకక్షకి మధ్యలో ఉన్న
భాస్కర ఉచ్ఛాయాంద్రో విశద్యసౌ ఆ విధంగా మనకి గ్రహణం వస్తుంది. చాలా సూక్ష్మంగా గణితంతో పెద్దగా ఇబ్బంది లేకుండా అందులో స్వామి వారి యొక్క బాబాయ్ గారు చదివారు భవిష్యత్ వాళ్ళంతా యజ్ఞాలు చేసి పైకి వచ్చిన వాళ్ళు మనం అన్నారు పైకి వచ్చాం. వాళ్ళ యజ్ఞం యొక్క చాలా విశేషం ఈ విధంగా చేస్తుంటే ఇక్కడ చెప్పాడు ఒక వాక్యము ఇదే మాయ గుర్తు పెట్టుకోవాలి మీరు. నమస్తే ఆ మాయాదేవిని మీరు ధ్యానిస్తే తప్ప ఆవిడే మహాలక్ష్మి మాయ విష్ణు యొక్క మాయ. మాయ ఏం చదువుతుంది ఇక్కడ స్ఫుటతిథి. స్ఫుటతిథి అంటే స్పష్టతిథి. స్పష్టతిథిని ఎప్పుడు పడితే అప్పుడు చూడరాదు. స్నానం చేసేప్పుడు ఎవరు స్పష్టతిథిని చూసావా నువ్వు స్నానం చేయాలి. ముందకం రాహు దర్శనే స్పష్టతిథి అంటే రాహు దర్శనం. స్పష్టతిథి స్ఫుటతిథి చేశావా సమత్వం వచ్చిందా రాహు దర్శనం వచ్చిపోయి స్నానం అది మహాపుణ్యం. గ్రహణాల్లో మాత్రమే గ్రహణాల్లో చేసేదాన్ని దృక్సంస్కార తిథి అంటే స్పష్టం ఇప్పుడు అన్నాడు స్ఫుట తిథ్యవసానే మధ్య గ్రహణమాది ఆది చేతు స్ఫుటతిథి అంటే ఏంటంటే స్పష్టతిథి రాహుతో కూడి ఉన్నటువంటి తిథి. దీని పేరు పాత తిథి అంటే పాత పాతకములు దీనివల్ల ఏం చూస్తున్నారు ఆయన చూసావా ఏం చేయాలి. ఈ రోజు మనం ఏం చేస్తున్నాం ఆ జాతకాలకి గ్రహణాలకు వాడేదికే వాడుతుంది. కానీ మహాసంస్థానం పీఠం ఏం చెప్పింది సూర్య సిద్ధాంతమే మాత్రమే అదే శాస్త్రం అదే వేదాంగం వేదములకు అప్డేట్ చేస్తామా సంస్కృతానికి అప్డేట్ చేస్తామా వ్యాకరణానికి చేస్తామా పురాణాలకు చేస్తామా వేదాంగానికి తెలియక ఎక్కడ చేయకూడదయ్యా అని చెప్తారు. ఎందుకని చెప్పారు మధ్యగ్రహణమాదిశే నువ్వు కనుక గణితం చేస్తే నీ మూర్తి అక్కడ ఆ యొక్క డిగ్రీలు కనుక సరిపోతే
మీ దేశంలో గ్రహణం ఉందా లేదా, పగటి గ్రహణం పనికిరాదు రాత్రి గ్రహణమే పనికొస్తుంది అని చెప్తారు. చాలా విషయాలు వీటిల్లో గ్రహణంలో జపం చేసినా దానం చేసినా వేద పండితులు చూసిన పుణ్యం ఎంతో వస్తుంది. మనకి ఉపదేశ మంత్రాలన్నీ కూడా అక్కడ చేసుకోవాలని చెబుతారు పుణ్యక్షేత్రాల్లో. ఇప్పుడు అంతకు మించి మానసిక దోషాలు తొలగించడానికి చంద్రగ్రహణం చెప్పుకున్నాం. ఇప్పుడు శారీరక దోషాలు, ఆత్మన్యూనతాభావాలు, అహంకారం, నేనే గొప్ప, నాకే కావాలి, నేనే అందరికీ గొప్పవాడినై ఉండాలి అని చెప్పేటటువంటి అహం ఏదైతే ఉందో, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి నిజమైన స్థితికి చేరటానికి అడ్డుపడేటటువంటి అహంకారాన్ని తొలగించే సూర్యగ్రహణం వస్తోంది. ఇక్కడ రాహుగ్రహం పడుతుంది. ఆయన చాలా గొప్పవాడు, ఆయన పేరు కూడా స్వర్భాను, ఆయనేం తక్కువ కాదు, సింహిక పుత్రుడు, తండ్రి కశ్యపుడే, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన గారు వచ్చి ఈయనకి ఆచ్ఛాదన కల్పిస్తున్నారు, 2 నిమిషాలు మాత్రమే ఆయన కల్పిస్తారు. దానివల్ల ఆ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యగ్రహణంలో చేసే మంత్రజపం గొప్పది, దానం గొప్పది, ధ్యానం గొప్పది, పునశ్చరణం గొప్పది, స్నానం గొప్పది. గవాంకోటి సహస్రస్య అని చెబుతున్నారు, అనేక వేల కోట్ల గోవుల్ని దానం చేసిన పుణ్యం వస్తుంది. అటువంటిది ఈ సూర్య సిద్ధాంత పారాయణంలో, ఇది మనం 3వ సంవత్సరం చేస్తున్నాం శృంగేరి సంస్థానం తరపున. ఈ జగద్గురువుల యొక్క జన్మోత్సవ సందర్భంగా కాలశాస్త్ర పారాయణం జరుగుతోంది. తస్మాత్ ఇదం కాల విధాన శాస్త్రం యో జ్యోతిషం వేద సవేద యజ్ఞాను. కాలశాస్త్రాన్ని పారాయణం చేయటం అనేది చాలా అద్భుతం. అవనతే అనే పదం ఉంటుంది ఇక్కడ, నా అవనతే. ఓం శ్రీ సూర్య సిద్ధాంతే 5వ అధ్యాయ అథ సూర్యగ్రహణాధికార మధ్య లగ్న సమే భానౌ హరిజస్య నభ హరిజస్య న సంభవ అక్షోదం మధ్య భక్రాంతి సామ్యేన వనతేరపి ఏషకాల విశేషేణ యథా అవనతి సంభవ లంబనస్యాపి పూర్వాన్యదిగ్వశాచ్య తథోచ్యతే పర్వాంతనాడీనాం కుర్యాత్ స్వైహృదయాసుభిః తజ్యాం త్యాపక్రమద్యాగ్నే లంబద్యాప్తోదయాభిధా తాలంకోదయైర్లగ్నం మధ్య సంజ్ఞం యథోదితం తత్ర తత్క్రాంత్య సక్షాంశ సంయోగో దిక్సామ్యేంతరమన్యథా సన్నతాంశాస్తన్మౌర్వీ మధ్యత్యాసాభిధీయతే మధ్యోదయ్యభ్యస్తాద్యయాభ్యస్తాత్రిజ్యాప్తా వర్గితం వర్గ విశ్లిష్టం దృక్షేపశేషతః పదం తత్రిజ్యావర్గ విశ్లేషాన్ మూలం శంకుస్తదృగ్గతిః కాంశబాహు కోటిజ్యే అస్ఫుటే దృక్షేప దృగ్గతి ఏకద్యార్థగతశ్చేదో లబ్ధం దృగ్గతి జీవయా లగ్నార్థ విశ్లేషస్యాచ్ఛేదేన రవీంద్రోర్లంబనం జ్ఞేయం ప్రాక్పశ్చాఘటికాదికం మధ్యలగ్నాధికే భానౌ తిథ్యంతాత్ర విశోధయే ధనం ఊనే స ఉత్కర్మయావత్ సర్వం స్థిరీ భవేత్ దృక్షేపశీత తిగ్మాంశోర్మధ్య భుక్త్యంతరాహతః తిథిగ్నత్రిజయా భక్తో లబ్ధం సావనతిర్భవేత్ దృక్షేపాత్ సప్తతి హృతాద్ భవేద్వా అథవా త్రిజ్యయా భక్తాత్ సప్త సప్తక సంగుణాత్ మధ్యస్యాత్ దిగ్వశాత్ సాచ విజ్ఞేయా దక్షిణోత్తరా సేందు విక్షేప దిక్సామ్యే యుక్త విశ్లేషితాన్యథా స్థితి విమర్దార్థ గ్రాసాద్యంతు యథోదితం ప్రమాణం వలనాభీష్ట గ్రాసాది హిమరశ్మివతు స్థిత్యర్థో నాడికాత్ ప్రాగ్వత్ మోక్షోద్భవం సాధ్యం తన్మధ్య హరిజాంతరం గ్రహణం మౌక్షికం లంబనం హీనం పశ్చాద్ధేతు విపర్యయః హరిజాంతకరం సోధ్యం యత్రైతత్ స్యాద్ విపర్యయః విమర్దార్థేక్తవతుూర్యసిద్ధాంతే సూర్యగ్రహణాధికారో నామ పంచమః సర్వం శ్రీమద్భిని ఛాయా ఉషా సమేత సవితు సూర్యనారాయణమూర్తి దేవతార్పణమస్తు ఇల్లేదయ్య.
ఇలా సూర్యగ్రహణం అంటే నడి నెత్తి మీద నిన్న మనం అక్కడ చేసాం శూన్య ఛాయ దినం అని. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని పాల్గొన్నారు. పెద్దవాళ్ళు వచ్చారు. అది ఏదైతే అదే గ్రహణమయ్యా నడినెత్తి మీద కనుక సూర్య భగవాన్ వస్తే మనం ఇక్కడ సహస్ర చక్రం ఉంటుంది. ఆ సహస్ర చక్రం మీద కనుక కిరణాలు దాన్నే మధ్య లగ్నం. మధ్య లగ్నానికి దశమ లగ్నం మన జాతక దేవుడిగా చెప్పాలంటే జన్మ లగ్న దశమ స్థానం అంటే నడినెత్తి మీద కనుక అమావాస్య నాడు సూర్య భగవానుడు వచ్చాడా దాంతో సమానంగా దాంతో సమానంగా ఛాయ అనిఛాయ రాహు కూడా జాతక చక్రంలో ఆ రోజు గోచారంలో అక్కడే ఎక్కడ సమంగా ఉండాలి దూరంగా ఉండదు. గ్రహణం మీరందరూ కట్టాలి. భారతీయత అది వేద శాస్త్రాలు భారతీయ శాస్త్రాలు ధర్మం అది వేదాంత శాస్త్రాలు ధర్మం అది అందరూ తెలుసు. రహస్యంగా ఉండవచ్చు. ఏం చెప్పండి గ్రహణం అంటే అమావాస్య కావాలి అధ్యాహ్నం కావాలి రాహు గారు వచ్చి వాళ్ళ దగ్గర ఉండాలి. ఆరు నెలలు కోసం వచ్చిన తర్వాత ఒకే రాశిలో అక్కడ ఆ దూరం 12 డిగ్రీ ఆ విధంగా మధ్య లగ్న సమే భానో హరిజస్య న సంభవ అక్షోదం మధ్య భక్రాంతి సాంగే నా అవనతే రతి. ఉత్తర దక్షిణ తానే సహస్రం ఆద్యందన ఆద్యందన సంధ్యావందనం అప్పుడే చేయాలి. ఇప్పుడే శాస్త్ర గాయత్రి చేయాలి. ఇక్కడ చేయమన్నాడు జ్యోతి శాస్త్రిస్తే నేను సంధ్యావందనం చేయాలంటే నదిలో నిలబడి అక్కడ గాయత్రి చేయాలి. ఊర్ధ్వముఖంగా అంటే మనం సూర్యుడిని ఊర్ధ్వవైపుగా చూస్తూ అడినెత్తి మీద సూర్యకాంతి ఊర్ధ్వముఖంగా చూస్తూ నమస్కారం చేస్తూ హృదయం దగ్గర కుమారు పెట్టుకొని అక్కడ చేయాలి. అలా చేస్తే పుణ్యం వస్తుంది. ఇది వింటే పుణ్యం వస్తుంది. ఆ మాట మళ్ళీ చూస్తారు చివరిలో. ఈ అధ్యాయం చదివితే పుణ్యం వస్తుంది. ఎవరికైనా చంద్రరాహులు కలిసిందా సూర్యరాహులు కలిసిందా మానసిక ఉన్మాదములు వస్తాయి. అవన్నీ కూడా జాతక రీత్యా తొలగిపోగాక తొలగిపోతాయి. జాతకంలో అమావాస్య నాడు పుట్టిన వాళ్ళు అలాగే రాహుదోషంతో పుట్టిన వాళ్ళు నాగదోషంతో పుట్టిన వాళ్ళు ఆలస్య వివాహాలు అలాగే ఆలస్యంగా సంతానం పిల్లలు పుట్టిన తర్వాత గొడవలు పట్టడం పిల్లల గురించి భార్యావర్తలు పిల్లలు పుట్టిన తర్వాత విడాకు పిల్లలు పుట్టకుండా విడాకులు పిల్లలు పుట్టిన తర్వాత విడాకు వీళ్ళేమవ్వాలి ఈ పిల్లలేమో మరి వీళ్ళని కూడా సగం సగం చేసుకోవాలి కదా. వీళ్ళ యొక్క స్థితి ఈ దరిద్రం అంతా పోవాలి అంటే మనం సూర్య సిద్ధాంత పారాయణం చేయాలి. జ్యోతిష్ శాస్త్రానికి తస్మాదిదం కాల విధాన శాస్త్రం కాలశాస్త్రాన్ని ఆ కాల పురుషుల యొక్క సూర్యనారాయణ మూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందే విధంగా చేయాలి. ఇప్పుడు అసలైనది ఈ అధ్యాయం వింటే మానసిక పిచ్చి పోతుందిట, కొట్టాలనేది పోతుందిట. శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం అదే కదా, అహింస, ఎదుటి వాళ్ళని తిట్టకుండా ఉండటం, ఏంటి పరులకి సేవ చేయటం, పరసేవ, శాంతము, దమము, క్షమము, ఇవన్నీ శాంతి రావాలి. శాంతి రాకుండా ఇబ్బంది పెట్టే గ్రహం ఒకటేనండి రాహుగ్రహం. బాగా గుర్తుపెట్టండి, రాహుగ్రహం ఒక్క గ్రహంగా ఉంటే ఇబ్బంది అని, రెండు గ్రహాలుగా దాన్ని విభజించాలి. ఛాయాగ్రహాలు సూర్య రాహుకేతువులుగా
స్వర్భానుడనే ఒకటే ఆయన. ఆయన యొక్క ఇబ్బంది మనకి కలగకుండా ఉండాలంటే ఇదిగో ఈ చేత్య, ఈ చేత్యకాధికారాన్ని చదవాలి. ఇది వింటే చాలా పుణ్యం వస్తుంది. దీనికే పాతాధికారము అని పేరు. పాత అంటే పాపం, మానసిక పాపం, మాటలతో పాపము, చూపులతో పాపము, లోపల మనకి ఓ రగులుతూ ఉంటుంది. అవన్నీ పోవాలి. మన కుటుంబాలు బాగుండాలి, మన వంశం బాగుండాలి, మన దేశం బాగుండాలి, సర్వ సౌభ్రాతృత్వంతో ఉండాలి. అటువంటి స్థితిలో ఈ అధ్యాయాన్ని మనం ప్రారంభం చేస్తున్నాం. అధ అయ్యా గురుగారు, మీరు ఇక్కడే వీరిని మాకు ఇవ్వండి. అదే నువ్వు మధ్యలో తిరుగు, ఇది వస్తుంది వీడు, నువ్వు మొదట్టే ఆయన అంతే. ఎందుకంటే ఇది చాలా శాస్త్ర రహస్యాలకు సంబంధించింది. కాలం ఎవరికి అదృశ్యం, ఇందాక చెప్పుకున్నాం రెండో అధ్యాయంలో ఏం చెప్పాం? అదృశ్య రూపా కాలస్య మూర్తయో భగణాశ్రితా శీఘ్రమందోచ్చ పాతాఖ్యా గ్రహాణాం గతిహేతవ. అదృశ్య రూపా కాలస్య అని చెప్పుకున్నావు నాయన. నువ్వు ఎంత చెప్పినా కూడా నువ్వు మనసుతో కాలాన్ని, చూపులతో కాలాన్ని, ప్రకృతితో కాలాన్ని గ్రహించాలే కానీ కాలానికి స్వరూపం లేదు. నువ్వు గడియారంలో చూడాలి, ఫోన్లో చూడాలి, యంత్రంలో చూడాలి, సూర్యుడి యొక్క ఛాయతో చూడాలి, సూర్యోదయ సూర్యాస్తమయాలతో చూడాలి, లేదా పిల్లలు ఏడుస్తున్నారంటే అయ్యో వాళ్ళకి ఆకలి అవుతోంది అని కాలాన్ని గ్రహించాలి. మనకి ఆకలి అవుతుందంటే మధ్యాహ్నం అయిందని కానీ గ్రహించాలి. నిద్ర వస్తుందంటే రాత్రి అయిందని గ్రహించాలి. చీకటి పడితే రాత్రి అని, సూర్యుడు వస్తే ఉదయం అని గ్రహించాలి. అదృశ్య రూపా కాలస్య. అదిగో మన రమేష్ గుప్తా గారు వచ్చారు. మొన్న కూడా వారు ఉండి దగ్గరుండి శూన్య ఛాయాదినాన్ని చూపించారు మనకి పెద్దలు. అటువంటి అదృశ్య రూపం, అదృశ్య రూపంగా ఉన్నదాన్ని మనస్సుకు అర్థమయ్యేట్టుగా, ఆత్మకు అర్థమయ్యేట్టుగా, పంచజ్ఞానేంద్రియాలకి అర్థమయ్యే విధంగా, ప్రకృతి స్వరూపంగా సూర్యభగవానుడు నిత్యము ఆయన ఆ సప్తాశ్వముల పైన పయనిస్తూ ఈ యొక్క బ్రహ్మాండాన్నంతా కూడా నడిపిస్తున్నటువంటి మార్తాండ్రుడి యొక్క ఛాయ విషయం ఎలా ఉంది? ఛాయకు కూడా, నీడకు కూడా బలం ఉంది. ఆ నీడే మన్ని మనస్సు లోపల పాపంగా మారుస్తోంది. ఆ పాపాలు పోయేటట్టుగా మనం ఈ పారాయణ చేద్దాం. ఛేద్యకాధికారః ఓం నఛేద్యకం రుతే యస్మాత్ భేదాగ్రహణయో స్ఫుటాః. సుసాధితాయామవనౌ బిందుం కృత్వా తతో లిఖే సప్తవర్ణాంగులేన దౌమండలం వలనాశ్రితం ఆహ్య గ్రాహక యోగార్థ సంమితేన ద్వితీయకం మండలం తత్సమాసాఖ్యం గ్రాహ్యార్థేన తృతీయకం నామ్యోత్తర ప్రాచ్య పరా సాధనం పూర్వవత్ దిశా రాగిందోర్గ్రహణం పశ్చాన్ మోక్షోర్కస్య విపర్యయాత్ యథా దిశం ప్రాగ్రహణం వలనం హిమదీధితే మౌక్షికం తు విపర్యస్తం విపరీతమిదం రవేః అగ్రాన్నయేన్మధ్యం సూత్రం యద్యత్ర సంస్పృశే తత్సమాసే తతో దేయో విక్షేపౌ గ్రాసమౌక్షికౌ క్షేపాగ్రాత్ పునః సూత్రం మధ్య బిందుం ప్రవేశయే తద్గ్రాహ్య బిందు సంస్పర్శాత్ గ్రాసమౌక్షౌ వినిర్దిశేత్ శోర్కస్య విక్షేపాః పరిలేఖే యథా దిశం విపరీతాశ్చ సాంకస్య తద్వశా దధ మధ్యమం వలనం ప్రాన్ముఖం దేయం తద్విక్షేపైకతా యది భేదే పశ్చాన్ముఖేందేయమిందోర్భానోర్విపర్యయాత్ అగ్రాత్ పునః సూత్రం మధ్య బిందుం ప్రవేశయే మధ్య సూత్రేణ విక్షేపం వలనాభిముఖం నయేత్ విక్షేపాగ్రాల్లిఖేద్ వృత్తం గ్రాహకార్థేన తేన యత్ గ్రాహ్య వృత్తం సమాక్రాంతం తద్గ్రస్తం తమసా భవేత్ యకం లిఖతా భూమౌ ఫలకే వా విపశ్చిత విపర్యయో దిశాం కార్య పూర్వాపరకపాలయో స్వచ్ఛత్వాద్వాదశాంశోపి
గ్రస్తశ్చంద్రస్య దృశ్యతే యుక్తాత్రయమపి గ్రస్తం తీక్ష్ణత్వాన్ న వివస్వతః యుక్తాస్త్రయః కార్యా విక్షేపాగ్రేషు బిందవః తత్ర ప్రాంగ్మధ్యయోర్మధ్య తథా మౌక్షిక మధ్యయోః ఏన్మత్స్యోతయోర్మధ్యాన్ముఖపుచ్చ వినిసృతం ప్రసార్య సూత్రద్వితయం తయోర్యత్ర యుతిర్భవేత్ సూత్రేణ విలిఖేత్ చాపం బిందుత్రయా స్పృశ సపంథాగ్రాహకస్యోక్తాయేనాసౌ సంప్రయాస్యతి గ్రాహక యోగార్థాత్ ప్రోధ్యేష్ట గ్రాసమాగతం అవశిష్టాంగుల సమాం శలాకాం మధ్య బిందుతః యోర్మార్గోన్ముఖీం దద్యాత్ గ్రాసతః ప్రాగ్రహాశ్రిత విముంచతో మోక్షదిశి గ్రాహకాధ్వానమేవ సా స్పృశేత్ యత్ర తతో వృత్తం గ్రాహకార్థేన సంలిఖే ఏన గ్రాహ్యం యదాక్రాంతం తత్తమో గ్రస్తమాదిశేత్ నానాంతరార్థేన మితాం సకల శలాకాం గ్రాసదింముఖై నిమీలనాఖ్యాం దద్యాత్ సా తన్మార్గే యత్ర సంస్పృశేత్ గ్రాహక ఖండేన ప్రాగ్వన్ మండలమాలిఖే తద్గ్రాహ్య మండలయుతిః యత్ర యత్ర నమీలనం ఏవమున్మీలనే మోక్షదింముఖీం సంప్రసారయే విలిఖేన్మండలం ప్రాగ్వత్ ఉన్మీలనమథోక్తవత్ దూనే స ధూమ్రం స్యాత్ కృష్ణమర్థార్థికే భవే యుముంచదః కృష్ణతామ్రం కపిలం సకలగ్రహే రహస్యం రహస్యమేతత్ దేవానాం నదేయం యస్య కస్యచిత్ సుపరీక్షత శిష్యాయ దేయం వత్సరవాసినే ఓం స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంతే ఛేద్యధికాధికారో నామ షష్ఠః సర్వం శ్రీ పద్మినీ ఛాయా ఉషా సమేత సవితృ సూర్య నారాయణ మూర్తి దేవతార్పణమస్తు. దీని ఏం చెప్పారయ్యా అంటే ఈ ఛాయ అనేది ఆకాశం వైపు చూస్తే కనపడదు. ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం? ఆకాశంలోకి చూస్తే కనపడేవి చెప్పుకున్నాం. ఏంటవి? సూర్యచంద్ర గ్రహణాలు. అవి ఆకాశం వైపు చూడాలి. ఆకాశం వైపు చూడాలంటే మత్స్య యంత్రాన్ని కొట్టినట్టుగా అది ఎప్పుడు వస్తుందో భూమి చూడాలి. వచ్చే సంవత్సరం ఒక పక్క సూర్య సిద్ధాంత యంత్రం, రెండో పక్క ఛాయా యంత్రం వేస్తాం. ఇంతవరకు ఎక్కడా వేయలా, ఎవరికి చెప్పలా, చూపించలా. దైవానుగ్రహంతో, యాజులు గారి యొక్క ఆశీర్వచనంతో ఛాయా యంత్రం వేసి మధ్యలో మత్స్యం వేస్తాం. ఆ మత్స్యం వేసిన తర్వాత దాని యొక్క రేఖలు గీస్తాం. మీకు రహస్యం చెబుతాను, గుర్తుపెట్టుకోండి. శృంగేరిలో శంకర విద్యాలయ దేవాలయంలో మధ్యలో ఈ ఛాయాయంత్రం ఉన్నది. వెళ్ళినప్పుడు ఈసారి తప్పనిసరిగా చూడండి. ఈ ఛాయాయంత్రం సూర్యనారాయణ మూర్తి యొక్క నడక, రాహు యొక్క ఛాయ అండాన్ని అంతా అక్కడ ఉన్నది. ఆ యంత్రము వచ్చే సంవత్సరం ఇదిగో అలాగే ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది. దైవానుగ్రహంతో, జగద్గురుల ఆశీర్వచనంతో అది గీయటానికే 3 గంటలు పడుతుంది. అదంతా కూడా ట్రిగ్నామెట్రీతో గీయాలి. ఇదిగో ఈయన గీయగలుగుతాడు, ఈయన ఐఐటి కాబట్టి ఈయన గీస్తాడు. ఎట్లా పడితే అట్లా గీస్తే రాదది. వచ్చి ఆ సూర్య నడక తెలుస్తుంది, ఉత్తరాయణ వేళ, దక్షిణాయన వేళ. అలాగే విషువత్, విషురూపే అహని ద్యౌరివాసి. విషురూపం ఎలా ఉంది? విషురూపం ఎవరు చూడలేరు. మార్చి 21 నాడు వస్తుంది దివారాత్రు సంభవ్, విషు సంభవ్ దివారాత్రు. విశ్వాహి మాయా అవశిస్వధావ భద్రాదే పూషన్ నిహరాతిరస్తు. అటువంటి యొక్క ఆ యంత్రాన్ని నాకు ఇప్పుడే చదువుతుంటే వచ్చింది. ఎందుకంటే దీన్నొక్కదాని మాత్రం ఎవరికి చెప్పకండి అన్నారు. రహస్యమే తత్ దేవానాం నదేయం యస్య కస్యచిత్ దేయ రహస్యమే తత్ దేవానాం నదేయం యస్య కస్యచిత్ సుపరీక్షిత శిష్యాయ ధ్యేయం వత్సరవాసిని. సంవత్సరం పాటు వాడి యొక్క శమత మాదలు పరీక్షించాలి. ఎందుకయ్యా? పాఠం చదవడానికంటే వాళ్ళ అహంకారం ఉందా? వాడు మళ్ళీ దీన్ని నాశనం చేస్తాడా, వేరే రకంగా దీన్ని ఉపయోగిస్తాడా? అది లేకుండా మళ్ళీ వేదం చదివి ఉండాలి. వేదం చదవకుండా వేదాంగాలు అధ్యయనం చేసే శక్తి, అధికారం, అర్హత లేదు. మళ్ళీ అటువంటి దాంట్లో ఇక్కడ యంత్రం లిఖిస్తామో, వచ్చే సంవత్సరం ఇదే వేదిక మీద మళ్ళీ మనం యంత్రపూర్వకంగా పారాయణం చేస్తూ మీకు విశేషంగా ఒక రోజంతా కూడా సూర్య సిద్ధాంత సంబంధమైన సభ ఏర్పాటు చేసుకొని ఏమున్నాయి ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ఏంటయ్యా అంటే
మనకిప్పుడు ఆ రాహు పాతకాలన్నీ కూడా పోయినాయి. ఆయన దోషం అంతా పోయింది. రాహు అంటే ఏంటి? మానసికంగా తెలియకుండా పడే ఇబ్బంది, సంక్లిష్టత, ఆ దోషాలు, దానివల్లనే బీపీ షుగర్లు వస్తాయి. అవన్నీ కూడా పోయినాయి. ఇప్పుడు ఏడవ అధికారము గ్రహయుతి అధికారము, గ్రహాల గ్రహాల యొక్క కలయిక. దీన్నే జ్యోతిషశాస్త్ర పరిభాషలో ఏమని పిలుస్తారు? రాజయోగము అని పిలుస్తారు. ఒక మనిషి గొప్పవాడు కావాలి అంటే, ఒక మనిషి అదృష్టవంతుడు కావాలి అంటే, ఒక మనిషి, మీరు కూర్చోదగిన వారే కూర్చోండి, ఒక మనిషి అదృష్టవంతుడు కావాలి అంటే అతనికి యోగం ఉండాలి. భగ్రహ యుతి యోగం అన్నా ఉండాలి. భాగ్రహ, భా అంటే రాశిచక్రం. ఆ రాశిచక్రంలో నక్షత్రాలు ఉంటాయి, నక్షత్రాలని భా అని పిలుస్తారు. గ్రహ అంటే ఈ తొమ్మిది గ్రహాలు, నక్షత్ర గ్రహ యుతి కలిస్తే అది ఒక రాజయోగం. తర్వాత రెండు శుభగ్రహాలు కలిస్తే ఒక రాజయోగం, కేంద్ర కోణాధిపతులు కలిస్తే ఒక రాజయోగం. గొప్పవాళ్ళు కావడానికి గ్రహాల యొక్క స్థితి, గ్రహయుతి ఎట్లా ఉంది, పేరే చూడండి, గ్రహయుత్యధికార సప్తమాధ్యాయ. ఎందుకు ఇది సప్తమోధ్యాయంలో ఎందుకు చదువుతున్నారు? కాబట్టి ఈ గ్రహయుతి అధికారం ఎలా ఉంటుంది? మన అందరికీ ఏం తెలుసు? సూర్య ఉదయం చంద్రోదయం తెలుసు. గ్రహాలకు కూడా ఉదయాస్తమయాలు ఉన్నాయి. గ్రహాలకి ఉదయాస్తమయాలు వచ్చినటువంటి సందర్భంగా అందులో సూర్య సిద్ధాంతంలో సూర్యనారాయణమూర్తి వారు చెప్పింది ఏంటంటే, గురుశుక్రవు ద్వివచనంలో చెప్పారు, గురుశుక్రులు కనుక అస్తమిస్తే మళ్ళీ ఉదయం చేయంత వరకు ధ్యానం చేస్తూ జపం చేస్తూ అక్కడే ఇల్లు కదలకుండా ఉండండి, ఎటువంటి శుభాలు చేయకండి. ఎందుకయ్యా చేస్తే ఏమొస్తుంది? వియన్నీ చాస్త శత్రుభే, వియత్, వియత్ అంటే ఆకాశం, శూన్యం, శూన్యఫలం, వియత్ శూన్యఫలం, నీచ అస్త శత్రుభే. తారాగ్రహాణం అన్యోన్యం, ఈ యొక్క ఏం జరుగుతుందయ్యా గ్రహాలు కలిస్తే? నీచత్వం వస్తుంది. ఈ గ్రహాలు కలిస్తే ఏమొస్తుంది? శూన్యఫలం వస్తుంది, అల్పఫలం. ఎందుకని? వీళ్ళంతా కూడా సూర్యనారాయణమూర్తి యొక్క కాంతి కిరణాల్లో కలిసిపోయి ఉంటారు. ఇవే మళ్ళీ కలవకుండా ఉన్నప్పుడు రెండు గ్రహాలు, రెండు గ్రహాలు కలుస్తుంటే ఏమొస్తుంది? రాజయోగాలు వస్తాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటయ్యా అంటే, ఇక్కడ ఒక పెద్ద సమస్య ఉంది. తారాగ్రహాణం అన్యోన్యం స్యాతాం యుద్ధ సమాగమౌ. అయ్యా ఈ గ్రహాలు కలిస్తే యుద్ధం వస్తుంది, అయ్యా కొడుకు చచ్చిపోతారన్నారు. చూడండి ఎంత ఇదిగా చెప్పారు. ఒక ఇంట్లో ఒక డిగ్రీకి దగ్గరలో భార్యాభర్తలు ఉన్నారనుకోండి, అంటే మన ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో కుటుంబం అంతా ఉన్నట్టుగా, జాతక చక్రాల్లో పక్కపక్క ఒక డిగ్రీ లోపల కనుక భార్యాభర్తలు కనుక ఉంటే యుద్ధం అన్యోన్యం అన్నాడు. మళ్ళీ మామూలుగా కూడా కాదు, యుద్ధం అన్యోన్యం, అన్యోన్య యుద్ధం స్యాతాం, తారాగ్రహాణం అన్యోన్యం స్యాతాం యుద్ధ సమాగమౌ, యుద్ధం అన్నాడు. సమాగమౌ, సమాగమ శశాంకేన, చంద్రుడితో కనుక ఏ గ్రహమైనా కలిస్తే ఏమొస్తుంది? సమాగమ స్థితి చాలా మంచిది, అమృత అమృత ప్రాయమానమైనటువంటి ఫలితాలు వస్తాయి. సూర్యేణ అస్తమనం సహా, సూర్యుడితో కలిస్తే ఏమొస్తుంది? అస్తమనం వస్తుందయ్యా. చాలా సమస్యలు వస్తాయి, ఎవరు కలవాలి, ఎవరు కలవకూడదు. మీలో ఎవరికైనా జాతక చక్రాల్లో ఎవరికో ఒకరికి ఎక్కడో చోట రెండేసి గ్రహాలు కలిసి ఉండే అవకాశం ఉంటుంది, వాటి వల్ల వచ్చే దోషాలు ఉంటే అవి పోవాలని మనం ఈ యొక్క అధ్యాయాన్ని పారాయణం చేస్తున్నాం. ఓం శ్రీ సూర్యనారాయణాయ అథ గ్రహయుత్యధికార. ఓం తారాగ్రహాణం అన్యోన్యం స్యాతాం యుద్ధ సమాగమౌ. ఘ్రే మందాధికేతి తస్సంయోగో భవితాన్ యథా వయః ప్రాజ్ఞాయ నరేవం వక్రిణోస్తు విపర్యయాతో యన్యధికేతితో వక్రిణ్యేష సమాగమః గ్రహాంతరకలాస్వస్వభుక్తిలిప్తాః సమాహితాః.
భుక్త్యంతరేణ విభజేత్ అనులోమ విలోమయో వయోర్వక్రణ్యథైకస్మిన్ భుక్తియోగేన భాజయేత్ లిప్తాదికం శోధ్యం గతే ధేయం భవిష్యతి విపర్యయాత్ వక్రగత్యోరేకస్మిన్ స్తు ధనవ్యయౌ లిప్తో భవేతాంతౌ గ్రహౌ భగణ సంస్థితం వివరం తద్వదుద్ధృత్య దినాది ఫలమిష్యతే దిన క్షపమానం తథా విక్షేప లిప్తిగా నతోన్నతం సాధయిత్వా స్వకాల్లగ్న వశాత్తయోః విశువచ్ఛాయయాభ్యస్త ద్విక్షేపాద్వాదశోద్ధృత ఫలం స్వనత నాడీ ఘమస్వదినార్ధ విభాజితం ప్రాచ్యాం ఋణం సౌమ్యా ద్విక్షేపాత్ పశ్చిమే ధనం దక్షిణే ప్రాక్ పాలే స్వం పశ్చిమే తు తథా క్షమః సత్రిభ సత్రిభగ్రహ సత్రిభగ్రహ చక్రాంతి భాగగ్రహ క్షేపలిప్తికా వికలాస్వం రుణం క్రాంతి క్షేపయోభిర్నతుల్యయో శ్లోకం చాలా విశేషమైనది, అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ శ్లోకం వలనే చాలా సమస్యలు సృష్టించారు అర్థం కాక. సమస్య లేనటువంటి మీరు కూడా చాలా గొప్ప కార్తాంతికులు, జ్యోతిష్ శాస్త్రంలో అద్భుతమైనటువంటి పండితులు, శృంగేరి పండితులు, పణిశశాంక శర్మ గారి శిష్యులు, జ్యోతిషాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసినటువంటి, స్వయంగా వండుకు తింటూ గురుగారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ కాలంలో వేదమైన తర్వాత అధ్యయనం చేశారు, సాక్షాత్ అమ్మవారిని వశం చేసుకున్నటువంటి ప్రసాద్ గారు, అమ్మవారి యొక్క ప్రసాదమే వారు, వారు కూడా వారు కూడా పారాయణం చేస్తారు. చాలా విషయం ఈ శ్లోకం, దీని 7లో 11వ శ్లోకం అంటాం. శాస్త్రాలంతా కూడా తల్లకిందులుగా తిప్పింది ఇదే, అర్థం కాల ఈ శ్లోకాన్ని, ఈ విధానాన్ని ఎలా అన్వయం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి తెలియలా. భగవద్గీత మన భారత తీర్థ మహాస్వామి వారు చెప్పారు, భగవద్గీత శంకరాచార్య స్వామి వారు వచ్చి దానికి భాష్యం రాసేంత వరకు సరైన అర్థం ఎవరికి తెలియలేదు. కాబట్టి సరైన అర్థం తెలియకపోతే దానికి ఫలం వ్యతిరేకంగా ఉంటుంది. ఇది తెలుసుకోలేకపోతే ఏమొస్తుంది, అంతా మాయ అయిపోతుంది. ఇక్కడ చెబుతున్నారు, నక్షత్ర గ్రహ యోగేషు గ్రహాస్తోదయ సాధనే శృంగోన్నతౌతు చంద్రస్య దుర్కర్మా దావిదం స్మృతం. దీన్ని ఎలా చేయాలో తెలియలా. అందరూ సంస్కృతంలో చదివేవారే కానీ గణితం తీసుకొని లెక్కలు కట్టి అది వచ్చిందా, సూర్యుడు ఉన్నాడా, చంద్రుడు వచ్చాడా, ఇవాళ సూర్యోదయం అయినది, ఈ మన దగ్గర గణితంలో సూర్యుడు ఉదయించాడా, ఏ నక్షత్రంలో ఉదయించాడు, ఏ రాశిలో ఉన్నాడు, అక్కడ యుద్ధం వచ్చిందా లేదా, సమాగమం వచ్చిందా, అవన్నీ కూడా మనం చూసుకోవాలి. కేవలం సంస్కృత శ్లోకం పారాయణం అర్థం కొట్టుకోవటం ఇంతవరకే ఆగిపోయింది శాస్త్రం అంతా. ఇక్కడ ఏం చెప్పాడు, నక్షత్ర గ్రహ యోగేషు దుర్కర్మ ఎక్కడ చేయాలో చెబుతున్నారు. గ్రహ నక్షత్ర దీని దగ్గర గ్రహయోగములు, గ్రహము వాటి యొక్క కలయికలు. గ్రహయోగేషు అంటే నక్షత్ర గ్రహయోగేషు. గ్రహ అస్త ఉదయ సాధన శృంగోన్నతవు, ఎందే చంద్రుడి యొక్క ఈ దక్షిణ శృంగం ఉత్తర శృంగం. దుర్కర్మ దావిదం స్మృతం చంద్రోన్నతవుతు శృంగోన్నతవుతు చంద్రస్య. ఇక్కడ చేయమని చెబితే ఇన్ని చేశాం కదా అని చెప్పిన నిత్య సంధ్యావందనానికి వాడేటటువంటి తిథివార నక్షత్రాలకు కూడా చేయడం మొదలెట్టేశాం. ఎట్టాగో చేస్తున్నాం కదా, 2 సార్లు చేయటం ఎందుకు, దీన్నే వాడేస్తే అయిపోతుంది, సౌకర్యంగా ఉంటుంది అని చేస్తున్నారు. అలా చేయటం తప్పని చెబుతోంది శాస్త్రం. ఈ ప్రదేశముల యందు మాత్రమే చెయ్యమని శాస్త్రవాక్యం. ఇది అపౌరుషేయము, ఈ విధంగా మనం తెలుసుకున్నాం. తాత్కాలికో పునఃకార్యో విక్షేపో చతయోస్తతః కుజార్కిజ్ఞామరేజ్యానాం త్రింశదర్థార్థవర్జిత నిష్కంభాశ్చంద్ర కక్షాయాం భృగోశ్వశ్చిరుదాహృత కర్ణయుక్త్యాప్తాస్తే ద్విఘ్నాత్
స్ఫుటాస్వకర్ణాస్తిధ్యాప్తా భవేయుర్మానలిప్తికాః భూమౌ విపర్యస్తే స్వచ్ఛాయాగ్రే తు దర్శయేత్ గ్రహస్వదర్పణాంతస్థ శంక్వగ్రే సంప్రదిశ్యతే పంచహస్తోచ్ఛ్రితౌ శంకు యథా దిగ్భ్రమ సంస్థితౌ గ్రహాంతరేణ విక్షిప్తావధో హస్త నిఖాగతౌ నిఖాతకౌ ఛాయాకర్ణౌ తతో దద్యా ఛాయాగ్రాచ్ఛంకుమూర్ధగౌ ఛాయాకర్ణాగ్ర సంయోగే సంస్థితస్య ప్రదర్శయేత్ శంకుమూర్ధగౌ వ్యోమ్ని గ్రహో దృక్తుల్యతామితౌ ఉల్లేఖం తారకా స్పర్శాద్ భేదే భేద ప్రకీర్త్యతే వంశ విమర్దాఖ్య విమర్దాఖ్యమంశయోగే పరస్పరం అంశాదూనేపసవ్యాఖ్యం యుద్ధమే కోత్ర చేదను భాగమాంశాదధికే భవతశ్చేత్ బలాన్వితౌ అపసవ్యేజితో యుద్ధే పిహితో నురదీప్తితాన్ వాళ్ళ యొక్క రంగులు కూడా చెబుతున్నారు. ఆ మౌఢ్యంలో వచ్చే రంగులు రూక్షో వివర్ణో విధ్వస్తో విజితో దక్షిణాశ్రితః ఉదక్స్థో దీప్తిమాన్ స్థూలః జయీయామ్యేపి యో బలీ ఆసన్నావప్యుభో దీప్తో భవతశ్చేత్ సమాగమః స్వల్పౌద్వావపి విధ్వస్తో భవేతాం కోట విగ్రహౌ ఒకవేళ యుద్ధం గనక ఏర్పడితే ఎవరు గెలుస్తారో చెబుతున్నారు. యుదక్స్థో దక్షిణస్థో వా భార్గవ ప్రాయశో జయీ శశాంకేనైవ మేతేషాం కుర్యాత్ సంయోగ సాధనం. ఇది చాలా ఇబ్బందికరమైందయ్యా అని చెబుతున్నారు. భావా భావాయ లోకానాం కల్పనీయం ప్రదర్శిత సమార్గగా ప్రయాంచేతే దూరమన్యోన్యమాశ్రితాః స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంతే గ్రహయుచ్యధికారో నామ సప్తమః సర్వం శ్రీ పద్మిని ఛాయా ఉషా సమేత సవితు సూర్యనారాయణ మూర్తి దేవతార్పణమస్తు. ఓం అథ భగ్రహయుత్యధికారః ప్రోచ్యంతే లిప్తికా బాలాం స్వభోగో దదశాహతః భవంత్యదీతదిష్ణ్యానాం భోగలిప్తాయుతాధ్రువాః అర్ణవాశూన్యకృతాః పంచషష్ఠిర్నగేశవః అష్టార్ధా అబ్ధయోష్టాగా అంగాంగా మనవస్తథా కేశవో యుగరసాః శూన్యబాణా వియత్రసాః ఖవేదాః సాగరనగా గజాగాః సాగరర్తవః వేదా వైశ్వమాప్యార్థభోగగమః ఆప్యస్త్యేవాభిజిత్ప్రాంతే వైశ్వాంతే శ్రవణస్థితిః పాదయో సంధౌ స్రవిష్ఠః శ్రవణస్య తు స్వభోగతో వియన్నాగా షట్కృతిర్యమలాశ్వినః. ఏమిటయ్యా అంటే ఆకాశంలో నక్షత్రాలు మనకున్నటువంటి ఈ జ్యోతిర్మండలంలో ఎక్కడెక్కడ ఎన్ని డిగ్రీల దూరంలో సూర్యుడి యొక్క మేషరాశి కనుక ప్రారంభ స్థానం అనుకుంటే అక్కడి నుంచి ఏ ఏ స్థానాల్లో నక్షత్రాలు ఎంత దూరంలో ఊర్ధ్వగోళంలో ఎన్నున్నాయి, అలాగే ఈ అంటే ఉత్తర గోళంలో ఎన్నున్నాయి, దక్షిణ గోళంలో ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో ఎన్నున్నాయి అనేది చక్కగా స్పష్టంగా తూర్పున ఎన్నున్నాయి పశ్చిమాన ఎన్నున్నాయి వాటి యొక్క స్థానం ఏంటి అవన్నీ కూడా చెబుతున్నారు. రంధ్రాదయక్రమాదేశాం విక్షేపాస్వాదపక్రమ దిగ్మాస విషయా సౌమ్యే యామ్యే పంచదిశో నవా సౌమ్యే రసాఖం యామ్యే గాః సౌమ్యే కార్కాస్త్రయోదశ దక్షిణే రుద్ర యమలాః సప్త త్రింశదధోత్తరే యామ్యే ధ్యర్ధ త్రికృతా నవ సార్ధ శరేషవః ఉత్తరస్యాం తథా షష్ఠిః త్రింశత్ షష్ఠి త్రింశదేవ హి దక్షిణే త్వర్ధ భాగస్తు చతుర్వింశతి రుత్తరే భాగా షడ్వింశతి ఖం చ ద్రాసాదీనాం యథాక్రమం విభాగైర్ యామ్యాయామగస్త్యో మిథునాంతః వింశే చ మిథునస్యాం సే మృగవ్యాధో వ్యవస్థితః దక్షిణే భాగైః ఖార్ణవైః స్వాదపక్రమ హుతభుగ్ బ్రహ్మ హృదయౌ వృషే ద్వావింశ భాగగౌ అష్టాభిస్త్రింశతాచైవ విక్షిప్తా ఉత్తరేణతౌ గోళం లబ్ధ్వా పరీక్షేత విక్షేపం ధ్రువకము స్ఫుటం వృషే సప్తదశే భాగే యస్య యామ్యో ధ్రువకాధికేతమాగమోర్భాద్రపదయోస్తథైవాషాఢ యోర్ద్వయో విశాఖాశ్విన సౌమ్యానాం యోగతారోత్తరా స్మృతోత్తర తారాయా ద్వితీయా పశ్చిమే హస్తస్య యోగ తారా సహస్రవిష్ఠాయాశ్చ పశ్చిమా శ్రవణ మైత్రాణాం భారహస్పత్యస్య మధ్యమ అరణ్యాగ్నేయ పిత్ర్యాణాం రేవత్యాశ్చైవ దక్షిణా రోహిణ్యాదిత్య మూలానాం ప్రాచీ
సార్పస్య చైవ హి యథా ప్రత్యవశేషాణాం స్థూలస్య యోగతారకా వస్యాం బ్రహ్మ హృదయాదంశకై పంచభి ప్రజాపతిర్వృషాంతే సౌసౌమ్యేష్ట త్రింశదంశకై వత్సస్తు చిత్రాయ ఉత్తరేంశే ఉత్తరే అంశైస్తు పంచభి బృహత్ కించిదతో భాగైః ఆప షడ్భిస్తథోత్తరే శ్రీ సూర్యసిద్ధాంతే భయ భగ్రహయుత్యధికారో నామ అష్టమః సర్వం శ్రీ పద్మిని ఛాయా ఉషా సమేత సవితు సూర్యనారాయణమూర్తిదేవతార్పణమస్తు. ఓ అథ ఉదయాస్తాధికారః అధోదయాస్తమయో పరిజ్ఞానం ప్రకీర్త్యతే దివాకరకరాక్రాంతమూర్తీనాం అల్పతేజసాం దివాకరకర ఆక్రాంతమూర్తీనాం సూర్యుడి యొక్క కిరణములలోకి వెళ్ళటం ద్వారా అల్పతేజసాం తేజస్సు అంతా కూడా అల్పమైపోయి కనపడదట, దాన్నే మౌఢ్యము అస్తంగత్వము. దీన్ని సామాన్య భాషలో మౌఢ్యం అంటే మూఢత్వము, మూఢుడు. దీనికి ఇంకో మాట మూర్ఖుడు. ఈ మూఢభక్తి ఇదంతా కూడా ఈ గ్రహదోషం వల్లే వస్తుంది. ఎవరికైనా ఈ మూఢత్వము పైత్యము బాగా షాడితము కనుక ఉంటే ఈ ఉదయాస్తమయాధికారం కనుక వింటేట మొత్తం పోతుంది. ఏం చెబుతున్నారు ఇక్కడ? ఓం దివాకర కరాక్రాంతమూర్తి నామల్పతేజసాం అన్నారు. సూర్యాద్యభ్యధికా పశ్చాదస్తం జీవ కుజార్కజాగుదయం యాంతి శుక్రజ్ఞౌ వక్రిణౌ తథా వివస్వత ప్రాచ్యామస్తం చంద్రజ్ఞ భార్గవ వజ్ర వ్రజంత్యభ్యధికా పశ్చాదుదయం శీఘ్రయాయినః యాస్తాత్కాలికౌ పశ్చాత్ ప్రాచ్యాముదయకాలికౌ దివాచార్క గ్రహో కుర్యాద్ దృక్కర్మా సగ్రహస్యతు లగ్నాంతర ప్రాణాః కాలాంశా షష్టి భాజిత ప్రతీత్యాం షడ్భయుతయోస్తద్వల్లగ్నాంతరాసవః ఏకాదశామరేజ్యస్య తిథి సంఖ్యార్కజస్య చ అస్తాంశ భూమి పుత్రస్య దశ సప్తాధికాస్తతః గోచార జాతక చక్రంలో సూర్య గురువుల మధ్య 11 డిగ్రీల దూరం ఏర్పడింది అంటే గ్రహణం వస్తుంది. బృహస్పతి అక్కడే ఉంటారు సంవత్సరం పాటు. సూర్య భగవానుడే సంచారం చేస్తూ బృహస్పతికి దగ్గరగా వెళతారు. దగ్గరగా వెళుతున్న క్రమంలో ఇంకా 11 డిగ్రీలు మాత్రమే అనగానే మౌఢ్యమే ప్రారంభమవుతుంది. ఆయన దర్శనం కాదు, ఆయన అస్తమయం అవుతారట. పశ్చాత్ అస్తమయం ప్రాగుదయం అప్పుడైనప్పుడు ఏకాదశ అమరేజ్య అమరేజ్య కాబట్టి బృహస్పతి తిథి సంఖ్యార్కజస్యత జాతకంలో శని దోషాలు ఉన్నాయా అంటే శని అస్తమయం ఎంత డిగ్రీలు, తిథి సంఖ్య 15 డిగ్రీలు చెప్పారు. అస్తాంశ భూమి పుత్రస్య దశ సప్తాధికాస్తత 10 పైన 7 17 డిగ్రీల దూరం. భూమిపుత్రుడు ఎవరైనా సరే బాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు, బాధపడుతున్నారంటే ఆ కుజగ్రహం ఏమైనా అస్తంగత్వంలో ఉన్నదా? ముందు చూడండి, వియన్ నీచాస్త శత్రుభే గ్రహఫలం లేని కారణాల్లో ఈ అన్నిటికంటే పరిహరింపలేని దోషము కుజగ్రహ దోషం. రక్తం ఉడుకుతూ ఉంటుందిట. కాబట్టి ఈ అధ్యాయం పారాయణం చేస్తే అది పోతుందయ్యా. ఇంకా ఏం చెప్పారు? పశ్చాదస్తమయోష్టాభిహృదయ ప్రాంగ్మహత్తయ పశ్చాదస్తమయోష్టాభి ఆయన కనుక పశ్చిమంలో కనుక అస్తమిస్తే ప్రాంగ్మహత్తయ 8 డిగ్రీలు వక్రంలో ఉన్నప్పుడు ప్రాగస్తమదయ పశ్చాదల్పత్వా దశభిర్భృగో ఆయన 10 డిగ్రీల్లో తూర్పున ఉన్నప్పుడు 10 డిగ్రీలు అంటే ఎంత? 72 రోజులు గుర్తుపెట్టుకోండి, ఎవరికి తెలియదు. 72 రోజులు శుక్రుడు అస్తమిస్తాడా? అస్తమిస్తాడని చెబుతున్నారు. ఆయన అస్తమిస్తున్నాడు కొన్నిసార్లు 10 డిగ్రీలు 10 రోజులు 8 రోజులు 10 రోజులు అలా చెప్పారు. రాగస్తముదయ పశ్చాదల్పత్వా దశభిర్భృగో ఏవం బుధో ద్వాదశభిశ్చతుర్దంశభిరంశకై వక్రే శీఘ్రగతిశ్చార్కాత్ కరోత్యస్తమయోదయౌ ఏభ్యోధికైః కాలభాగైర్ దృశ్యానూని అదర్శనా భవంతి లోకే ఖచరాః భానుభాగ్రస్తమూర్తయః ఏదైనా గ్రహం కనపడ్డప్పుడే ఫలం. గ్రహం కనపడలేదు ఆకాశంలో, దానికి ఫలం లేదు. మహాదేవ ఉన్నది అనుకుంటే లేదు, కనపడ దర్శనం కావాలి. కాబట్టి దర్శనాల్లో చెబుతున్నారు ఆత్మ దర్శనం చేసుకుంటా అంటే కుదరదు. గ్రహం ప్రత్యక్ష దర్శనం,
దర్శనం కాని స్థితిని మౌఢ్యమీ, మూఢత్వము. మైండ్ పోవటాన్ని కూడా మూఢత్వమే అంటాం. మూఢుడు అంటే అదే, అక్కడి నుంచే వచ్చింది ఈ మౌఢ్య శబ్దం. ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ దర్శాత్ కాలభాగ ఏభ్యోధికై కాలభాగై దర్శా న్యూనై అదర్శనా. న్యూనై న్యూనై అంటే పోయింది, ఆ గ్రహం కనపట్ల, గ్రహం కనపడేంతవరకు ధ్యానం చేయాలి. దర్శనా భవంతి లోకే ఖచర భానుభాగ్రస్తమూర్తయ. భానుభాగ్రస్తమూర్తయ, గ్రస్తం పట్టుకున్నట్టు ఆయన. తతకాలాంశాంతర కల భుక్త్యంతర విభాజిత దినాదిదఫలం లబ్ధం భుక్తియోగేన వక్రిణః సుహతి భుక్తే అష్టాదశోద్ధృతే శాతాం కాలగతీతాభ్యాం దినాది గతగమ్యయోః యగస్య మృగవ్యాధ చిత్రాత్ జ్యేష్ఠాః పునర్వసు అభిజిత్ బ్రహ్మ హృదయం తయోదశభిరంశకైః శ్రవణ ఫాల్గుణ్య శ్రవిష్ఠ రోహిణీ మఘ చతుర్దశాంశకైర్దృశ్యా విశాఖిన్య విశాఖాశ్విని దైవతం కృత్తికామైల కృత్తికామైత్రమూలాని సార్పం రౌద్రక్షమేవ చ దృశ్యంతే పంచదశభిః ఆషాఢాద్వితయం యతథా నీతిష్య సౌమ్యాని సౌక్ష్మ్యాస్త్రిసప్తకాంశ శేషాని సప్తదశభిర్దృశ్యా దృశ్యాని భానితు శతాభ్యస్తా దృశ్యాంశాస్వోదయాసుభి విభజ్య లబ్ధాః క్షేత్రాంశాః తైర్దృశ్యా దృశ్యతాధవా నాగేషామృదయః పశ్చాదస్తో దుర్కర్మ పూర్వవత్ గతైష్య దివస ప్రాప్తిః శివర్లో ఏం చెప్పారంటే, నక్షత్రాలు ఎక్కడెక్కడ ఎన్ని డిగ్రీల్లో ఈ ఉపదేశ సమయానికి ఉన్నాయి అని చెప్పారు. ఉపదేశ సమయం అంటే 20,61,60,000 ఈ రోజు కలిపి ఉంటాయి, కలియుగాది కూడా లెక్క వేసుకుంటాయి. కాబట్టి ఇక్కడ ఏ నక్షత్రం ఎక్కడున్నది అని చూసినప్పుడు మనకి చిత్తా నక్షత్రం మాత్రమే సమంగా ఉన్నది అని చెప్పారు. వస్తున్నా, 10వ అధ్యాయంలోకి వచ్చాను, తొందరపడకు. ఏ నక్షత్రం ఎక్కడ ఉండాలి, ఎవరు చెబుతారండి? ఆకాశంలో ఈ నక్షత్రము ఈ రాశిలో ఈ డిగ్రీలో ఉన్నది అని ఎవరైనా చెబుతారా? ఆ విధంగా ఎన్ని యొక్క డిగ్రీల్లో ఏ నక్షత్రం ఉన్నది అంటే, అశ్విని భరణి కృత్తికా పాదం మేషం అంటే అశ్విని శూన్యంలో ఉందని చెప్పలేదు. ఇక్కడ 8వ డిగ్రీలో ఉందని చెప్పారు. ఆ పారాయణ సమయానికి ఏ నక్షత్రం ఏ డిగ్రీలో ఉన్నది అనేది చెప్పినప్పుడు కృత్తికామైత్ర మూలాని సార్పం రౌద్రక్షమేవచ ఇవన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ కనపడుతున్నాయి, వాటి యొక్క దిశానిర్దేశాలతో సహా ఇక్కడ చెప్పడం జరిగింది. కాలం తక్కువగా ఉంది కాబట్టి శృంగోన్నతి అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాం. ఇది చాలా గొప్పది ఈ అధ్యాయం. ఇప్పుడు మనం గ్రహాలు అస్తమించడం చెప్పుకున్నాం, ఇప్పుడు ఉదయించడం చెప్పుకుంటున్నాం. చంద్ర శృంగోన్యత్యధికార, చంద్రుడి యొక్క శృంగ ఉన్నతి అంటే విదయనాటి నాడు చంద్రుడు దర్శనం చెయ్యందే అనుష్ఠానాలకు పనికిరాదు. ఆ తిథులు ఎప్పుడున్నాయో తెలియదు. వాళ్ళు ఏ తిథి అండి, ఎవరికి తెలుసు? మహమ్మదీయులు పాటిస్తారు, వాళ్ళ యొక్క ఆరాధనలో ఖచ్చితంగా చంద్రుడు దర్శిస్తే కానీ వాళ్ళు వారి యొక్క దీన్ని ముగించరు. మనకి ఇది మనది, మన నుంచి తీసుకున్నారు వాళ్ళు. అమావాస్య వెళ్ళిన 2వ రోజు దర్శనం చేయాలి, ఒక్కోసారి దర్శనం కాదు. ఎందుకంటే ఒక్కోసారి చంద్రశృంగోన్నతి కొన్ని మాసాలలో 16 కళలు కనపడుతున్న చంద్రుడు ఉంటాడు. అప్పుడు ఒకరోజు దాన్ని గణిత రీత్యా అదితేన మన్యస్వ ఆ మంత్రాల్లో వస్తుంది. సానుమతి సరస్వతేన మన్యస్వ అదితేన మన్యస్వ అనుమతేన, అనుమతి అనేటటువంటి కళ అది. ఆ షోడశ కళ అనేది అన్ని రోజులు కనపడదు. ఊర్ధ్వ భాగంలోకి వెళ్ళినప్పుడు అంటే
ఉత్తరార్ధం మనం ఈ మకర రేఖ, కర్కాటక రేఖ, కర్కాటక రేఖ దాటి ఇంకా పైకి వెళుతూ ఉంటే అక్కడికి దర్శనమిస్తుంటాట 16వ కళ. ఆ 16వ కళ కొన్నిసార్లు మనకు కూడా కనపడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఇది కొద్దిగా ఈ చంద్రోదయము కనపడేటటువంటి స్థితి, చంద్రుడి యొక్క కొమ్ము దక్షిణం ఉందా ఉత్తరం ఉందా సమశృంగమా అనేది దాన్ని సంహితా గ్రంథాల్లో చెప్పారు. దాని యొక్క విషయం, దానివల్ల మనకేమొస్తుంది, ఈ అనుష్ఠాన బలం వస్తుంది. చంద్రశృంగోన్నతి వల్ల ఏంటయ్యా, బంగారాయ శర్మ గారు పిలిచారు, మేము అక్కడ ఆ ప్రతిష్టాపన మహోత్సవంలో ఉపన్యాసం చెప్పాం, ఒక్కళ్ళు వినవాళ్ళు లేరు, మా అనంతలక్ష్మి గారు విన్నారు, పాప 2 అధ్యాయాలు చాలా బాగుంది నాయన, టైమే తెలియదు, నువ్వు మనసులో పారాయణ చేయన్నారు. ఇక్కడ దొరికింది, ఎక్కువ మంది ఉన్నారు వింటున్నారు, ఆయన పిలిచారు, మేము పారాయణం చేసాం, వెళ్ళామంటే రోజు చేస్తూనే ఉన్నాం. దీని మహిమ తెలిస్తే ఈ చంద్రశృంగోన్నతి ఎందుకు, అసలు చంద్రుడి కొమ్ము మనం ఎందుకు చూడాలి, చంద్రుడి కొమ్ము చూడకపోతే అండి మనకు కొమ్ములు వస్తాయిట, మనకి కొమ్ములు రాకుండా ఉండాలి అంటే మనం వపనం చేసుకున్నట్టుగా ఈ చంద్రశృంగోన్నతి తీసుకుంటే అనుష్ఠానం చేయడానికి గణితం సిద్ధించిందా లేదా. మీరు ఇవాళ విధియా అని రాశారు, మాకెట తెలుస్తుందండి, పగల కనపడ్డా ఆయన, రాత్రిపూట చూడాలి, కుమ్ము కనపడితే ఓకే, అది మీరు ఏ నెలలో రాశారో ఆ యొక్క నెలను బట్టి ఆ కొమ్ము ఎటు ఉందో. 12 నెలల్లోని ఫోటోలు తీసుకుంటే 12 రకాలుగా ఉంటాయి ఆయన కొమ్ములు. ద్వాదశ శృంగాలు వస్తాయి, సమశృంగాలు వస్తాయి, ఒకటి ఇట్టా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది, ఒకటి ఇట్లా ఉంటుంది, రకరకాల కొమ్ములు వస్తాయి. అమ్మవారు ధరించిన కొమ్ము ఎట్లా ఉంది, సమంగా ఉంది. ఆవిడ అష్టమీ చంద్ర విభ్రాజదు సమశృంగం, ఆ సమశృంగ అష్టమీ ఉన్నటువంటి కొమ్ము ఏ విధి నాడు వస్తుందని ప్రశ్న సిద్ధాంత భాగంలో. ఏ నెలలో వస్తుంది, కుంభమాసంలో వస్తుందా లేదంటే కార్తీక మాసంలో వస్తుందా, వచ్చే సంవత్సరం చెబుతా, ఎందుకంటే ఇవన్నీ ఇప్పుడే చెప్పేస్తే మీకు మళ్ళీ శ్రమ కాబట్టి. మీరు కూడా మీరేం చేయాలి, విధి నాడు ఫోటోలు తీయాలి, 12 నెలలు తీస్తే, లేదా స్టెలరీ మనకు సాఫ్ట్వేర్ ఉంది దాంట్లో మనం డేట్లు మార్చుకుంటే అత్యంత చూపిస్తుంది, తీసి మీరు ఇది అయ్యా లోపల చెప్పండి బంగారయ్య శర్మ గారికి, దాని ద్వారా అందరికీ తెలుస్తుంది. అయ్యా శ్రీనివాస శర్మ గారు నమస్కారం, పైకి పైకి వేయించేయండి పైకి, నా నాన్నగారు కూర్చోవి. కాబట్టి ఆ శృంగం నాడు ఆ మాసంలో చేస్తే అమ్మ అనుగ్రహం బాగా ఉంటుంది, అమృతవర్షణం అమృతవర్షిణిగా వర్షిస్తుంది అది చెబుతున్నాడు ఇక్కడ. ఉదయాస్త విధి ప్రాగ్వత్ కర్తవ్య శేతగోరపి దృశ్యం ప్రాగ్యాత్యదృశ్యత ద్వోషద్భయుతయో ప్రాగ్వల్లగ్నాంతరా సవః తల్లాడికాహతి భుక్తి ృష్టపక్షేతు సీతాం సుహృదయం వ్రజేతు క్రాంతి విశ్లేషో శంకుస్తయోర్వర్గయుతేర్మూలం శృతిర్భవేత్ సూర్యో నశీత శీతగోర్లిప్తా శుక్లం చంద్రబింబాంగుళాభ్యస్తం హృదద్వాదశభిస్ఫుటం ముఖ పశ్చాన్ముఖే కోటిం కర్ణం కోట్యగ్రమధ్యగం కోటికర్ణయుతాత్ బిందోర్ బింబం తాత్కాలికం కర్ణ సూత్రేణ దిక్సిద్ధం ప్రథమం పరికల్పయేతు కర్ణేన దిగ్ తద్బింబం యోగాదంతర్ముఖం నయే శుక్రాగ్రయామ్యోత్తరయోః మధ్యే మత్స్యౌ ప్రసాధయేత్ సూత్రం సంయోగాద్ బిందు
పశ్చిమం మండలం విభో శ్రీ సూర్య సిద్ధాంతే చంద్ర శృంగోన్నత్యధికారో నామ దశమ సర్వం శ్రీ పద్మిని ఛాయా ఉషా సమే సవితు సూర్యనారాయణ మూర్తి దేవతార్పణమస్తు. ఇందాక చేతిధికారం పూర్తి చేసుకున్న గ్రహణాలు ఎలా గమనించాలి, ఎలా యంత్రం వేసుకోవాలి, సూర్యుడి యొక్క ఛాయ ఎలా పడుతోంది, ఏ విధంగా వస్తుందో చెప్పుకున్నాం. కానీ ఇన్ని వస్తున్న ఆ ఛాయ వేగం వల్ల గ్రహణం సిద్ధించదు. గ్రహణం అన్ని ప్రాంతాలకి సూర్యగ్రహణం ఒకే విధంగా ఉండదు. ఒకే దేశంలో ఒకే ప్రాంతంలో ఆ ఉత్తర అక్షాంశ అంటే అక్షాంశాల యొక్క స్థితిని బట్టి మారిపోతూ ఉంటుంది. అంటే ఆ సూర్యగ్రహణాన్ని ఎలా గమనించాలో ప్రత్యక్ష సూత్రాలని తెలియజేస్తున్నారు. దీని పేరు 11వ అధ్యాయము పాతాధికారము. నాకు మనం చెప్పుకున్నాం పాపం రెండు సార్లు వస్తుంది, పాత అధికారం. ఇది ఇసుక పాత్రలాగా కాకుండా, పాతకములు కాకుండా, పాత అంటే పాపము, పాత అంటే రాహువు, రాహు యొక్క నడకని. ఎవరి పాత అండి ఇది? చంద్రపాత అన్నారు. ప్రతి గ్రహానికి నీడలుంటాయి, నీడల్ని గణితం చేస్తే గ్రహం దొరుకుతుంది. నీడ ఎక్కడుందో తెలియపోతే గ్రహణం తెలియదు. దాన్ని రెండు పాతలుగా చెప్పారు, శీఘ్రపాత మందపాత. శీఘ్రోచ్చ మందోచ్చ, శీఘ్రఫలము మందఫలము, ఇవన్నీ కూడా భూమి నుంచి సూర్యుడి వైపు చూడటం, సూర్యుడి నుంచి భూమి వైపు చూసే క్రమంలో, ఇందాక సూర్యుడు నుండి భూమి వైపు చూసే క్రమం ఛాయను కనుక్కున్నాం. ఇది ఛాయ కాదు, పాత. పాత అంటే మన దృష్టి ఇప్పుడు ఆకాశం వైపు తిప్పాలి గ్రహణంలో. అంటే ఏ విధంగా రాహువు బింబాన్ని ఆక్రమిస్తున్నాడు, ఎటుపక్క నుంచి ఆక్రమిస్తున్నాడు, ఎటుపక్క నుంచి వదులుతున్నాడు, మోక్షం ఎక్కడ, ప్రారంభం ఎక్కడ, ఆ విషయాలు ఇది చెప్పటం ద్వారా గ్రహణం 3 గంటల్లో చేయవచ్చు. అది దాని రహస్యం. ఆ రహస్యం దీంట్లో ఉంది. ఓం పాతాధికార ఏకాయనగతౌ స్యాతాం సూర్యచంద్రమసౌ యదా అద్యుతౌ మండలే క్రాంతో స్థూల్యత్వే వైధృతాభిధః వీతాయనగతౌ చంద్రార్కౌ క్రాంతిలిప్తికా సమాస్తదావ్యదీపాతో భగనార్ధే తయోర్యుతౌ సూర్యాంశుజాలం సంపర్కాత్ తయోస్తు ప్రవహాహతః తద్రుక్రోక్రోధభవహో వన్నిర్లోకా భావాయ జాయతే వినాశయతి పాతోస్మిన్ లోకానామసకృత్యత యతి పాదః ప్రసిద్ధోయం సంజ్ఞాభేదేన వైధృతః కృష్ణో దారుణ వపుర్లోహితాక్షో మహోదర సర్వానిష్టకరో రౌద్రో భూయో భూయః ప్రజాయతే భాస్కరేంద్వోర్భచక్రాంతశ్చక్రార్ధావధి క్రాంతిర్విక్షేపసంస్కృతిక్షేపాభ్యస్తే పరమ క్రాంతి క్రాంతిజ్యయోచాపాంతరమర్థం వాయోజ్యం భావినిసీత గౌ చంద్రాద్గతే పాంతే పాతే తత్ సూర్య గతితాడిత చంద్రభుక్త్యా హృతం భానౌ లీప్తాది శశివత్ ఫలం తద్వచ్చ శాంక పాతస్య ఫలం దేయం విపర్యయ కర్మే తదస కృత్వావత్ యావత్ క్రాంతి సమేతయోః యో సమత్వే పాతోథ ప్రక్షిప్తాంశో నితే హీనేర్ధరాత్రికాద్యాతో భావీ తత్కాలికే ధికే అర్ధకృద్రాత్రేంద్వోర్ద్వయోర్ వ్యవరలిప్తికా షష్టఘ్నశ్చంద్రభుక్త్యాప్తాః పాతకాలస్య నాడికా యోగార్థం షష్ట్యా సంగుణ్య భాజయ తయోర్భుక్త్యంతరేణాప్తం స్థిత్యర్థం నాడికాది తతో పాతకాల స్ఫుటో మధ్య సోపి స్థిత్యర్థవర్జిత తస్య సంభవ ఆద్యంతకాలయోర్మధ్యం కాలో జ్ఞేయోతి దారుణః ఏకాయనగతం స్యావత్
్రాప్యతేర్భవేద్దాపాదభావో విపర్యయాంకార్కయుతేర్లిప్తాభోగేన విభాజిత సార్పేంద్ర పౌష్ణ్యధిష్ణ్యానామంత్యః పాద పాదాభసంధయాదగ్రభేష్వాద్యపాదో గండాంతం నామకీర్త్యతే యతిపాదత్రయం ఘోరం గండాంత త్రితయం తథా ఏతద్భసంధి త్రితయం సర్వకర్మసు వర్జయేత్ ఇత్యేతత్ పరమం పుణ్యం జ్యోతిషాం చరితం మహత్ కిమన్యత్ శ్రోతుమిచ్చతి గొప్ప విషయం చెప్పారు. అసలు ఈ పాత రహస్యాన్ని ఇక్కడ చెప్పారు. మనం ఇందాకటిదాకా గ్రహణం గురించి చెప్పుకున్నాం కాబట్టి గ్రహణానికి సంబంధించిన అంశాలు దాని మీద మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఏం చెబుతున్నారే అంటే వ్యతిపాతత్రయం ఘోరం గండాంతం త్రితయం యథా త్రితయం తథ. వ్యతిపాత అనేటటువంటి వ్యతిపాత వ్యాఘాత ఈ యొక్క వ్యతిపాత యోగం అనేది ఉన్నది. వైధృతి వ్యతిపాతములు వైధృతి వ్యతిపాత యోగములు ఏవైతే ఉంటాయో అవి చాలా ఇబ్బంది కలిగిస్తాయి. వాటి యొక్క సమయాల్లో మనం ఏం చేయాలి, చాలా పుణ్యప్రదమైన స్నాన దాన జపశ్రాద్ధ మనం వ్రత హోమాది కర్మభి ప్రాప్యతే శ్రమశ్రేయ తత్ కాలజ్ఞానమహస్తథ కాలజ్ఞానస్తథ కాలజ్ఞాన తస్తథ కాలజ్ఞానతస్తథ అని చెప్పారు. ఇవన్నీ కూడా యతిపాత యోగము వైధృతి యోగము వాటి నుంచి వచ్చేటటువంటి దోషములు లోకాలంతా కూడా ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో స్నానదాన జపాలు చేస్తే ఎలా ఉంటుంది, పంచాంగాలు రాస్తారు ఈరోజు వ్యతిపాత యోగం ఈరోజు వైధృతి యోగం అని చెప్పనని మనకి ఆ సూర్యచంద్రుల యొక్క స్థితిని బట్టి వస్తుంది. ఇంకా మనకి 11 అధ్యాయాలని 12, 13, 14 మూడు అధ్యాయాలతో ఇంకొక 15 నిమిషాల్లో ఇది పూర్తిగా వస్తుంది. ఆ పూర్ణాహుతి అయ్యే లోపల ఇది అవుతూ ఉంటుంది, చేయండి. మీరందరూ పూర్ణాహుతికి వెళ్ళి ఇక్కడికి రండి. ఇప్పుడు భూగోళాధ్యాయం, భూమి మీద ఎన్ని అతల విత్తల సుతల తలాతల లోకాలు ఎక్కడున్నాయి, అలాగే భూలోక భువర్లోక ఇవన్నీ ఎక్కడున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, సప్త సముద్రాలు ఎక్కడున్నాయి, నిజంగా ఉన్నాయా, మనం ఏ విధంగా దాన్ని గుర్తించాలి అనేటటువంటి విషయాలని తెలియజేస్తోంది. అథ భూగోళాధ్యాయ అధార్కాంసముద్భూతం ప్రణిపత్య కృతాంజలి భగవన్ క్రిం ప్రమాణ భూ కిమాకారా కిమాశ్రయ విభాగాక సంచాత్ర సప్త పాతాళ భూమయ హోరాత్ర వ్యవస్థాంచ విదధాతి కథం రవి కథం విపర్యేతి వసుధాం భువనాని విభావయన్ దేవాసురాణాం అన్యోన్యం హోరాత్రం విపర్యేతి కిమసతత్ కథం వా స్యాద్ భానోర్భగణ పూర్ణాదు వాసేన భవతి షణ్ణాడి షష్ట్యా తు మారు తదేవ కిల సర్వత్ర న భవేత్ కేన హేతునా దినాబ్దమాస హోరాణామధిపా సంశయం చింది భగవన్ భూత భావన అన్యోనత్వామృతే చేత్తా విద్యతే సర్వదర్శివానితం శ్రుత్వామయోక్తం వాక్యమస్య హి రహస్యం పరమధ్యాయం తతః ప్రాహ పునఃసతం స్వయగమనాభూత్ అగుహ్యమధ్యాత్మసౌఖ్యం వక్ష్యామ్యతి భక్తానాం నాదేయం విద్యతే మమ బ్రహ్మ మూర్తి పురుషః పరః అవ్యక్తో నిర్గుణస్యాంతః పంచవింశతి పరోక్తయః బహిరంతశ్చ స్వరం సంకర్షణోపస్పృష్టాదౌ తాసు వీర్యమనామసు మధ్యమం సర్వత్ర నిరుద్ధ ప్రథమం వ్యక్తీభూత సనాతనః ఆదిత్యో హ్యాది భూతత్వాత్ ప్రసూత్యా సూర్య ఉచ్యతే
మండలం సామాన్యుస్రామూర్తి సర్వాత్మా సర్వగ సూక్ష్మ సర్వమస్మిన్ ప్రతిష్ఠితం విశ్వమయే చక్రం సప్తయుక్తా పర్యటత్యేష సర్వదా ఆదోయం ప్రకటో భవతు సోహంకారం జగత్ సృష్టి బ్రహ్మాణమసృజత్ ప్రభో వేదాన్ వరం దత్వా సర్వలోక పితామహం ప్రతిష్టాప్యాన్న మధ్యేత స్వయం పర్యేతి భావయన్ సృష్ట్యాం మనశ్చక్రే బ్రహ్మాహంకారమూర్తి మనసశ్చంద్రమాజజ్ఞే సూర్యోక్ష్ణోస్తేజసామృతిః గుణేక బుద్ధ్యా పంచైవ మహాభూతాని జజ్ఞిరే తేజో భూఖాంబు వాదేభ్య క్రమశ పంచజజ్ఞిరే నక్షత్ర రూపిణం భూయ సప్తవింశాత్మికం వసీ ఊర్ధమధ్యాధరేభ్యోథ సో శ్రోతోభ్య ప్రకృతి జనం విభాగం కల్పయామాస యథాస్వం వేద దర్శనాత్ దేవాసుర మనుష్యానాం సిద్ధానాం చ యథాక్రమం సంపుటం వారక్రమాన్ని చూస్తున్నారు వారాలు ఎలా తయారైంది ఏ వారం తర్వాత ఎలా వచ్చింది మందా మరేత్య భూపుత్ర సూర్య శుక్రేందుజేంద్ర పరిభ్రమంత సోధస్థాః సిద్ధ విద్యాధరాఘనాః భూగోళో ప్రాణ పరమాం శక్తిం బ్రహ్మణో ధారణాత్మకా లక్షల సంవత్సరాల క్రితమే భూమి ఆకాశంలో మధ్యలో నిరాధారంగా ఎవరి యొక్క ప్రమేయం లేకుండా వేలాడుతున్నారు ఇక్కడ ఏ ప్రాణ పరమాం శక్తిం బ్రహ్మణో ధారణాత్మకాగాధర సోపేతారమ్యా పాతాళ భూమయ భూగోళ మధ్య గోభేరుభయత్ర వినిర్గితః హస్తాదశరాస్తద్వత్ ద్విషంతో నోన్యమాశ్రితాః పరితిక్రమేణాయం మహార్ణ మేఖలే అవస్థితో ధాత్ర్యా దేవాసుర విభాగ కృతో దీపేషు దిక్షు పూర్వాది నగర్యో దేవ నిర్మితాః పూర్వస్యాం యమకూటీతి విశ్రుతాః భద్రాస్వవర్షే నగరే స్వర్ణ ప్రాకార తోరణా పశ్చిమే కేతు మాలాఖ్యే రోమకాఖ్యా ప్రకీర్తితా ్యాం సిద్ధా మహాత్మనో నివసంతి గతవ్యథాభ్యోత్తర గోమేరు స్వాశ్రయోయాశువత్సాయా నాక్షస్యోన్నతిరుష్యతేరక్షదే సంస్థానామభేక్షిశ్రయేసురాణాం తు లాదో తు సూర్యస్తద్భాగ సంచరః దేవభాగే సురాణాం తు హేమంతే మండతాన్యథాం వామ సవ్యే చ రక్షమే సంచరన్ ప్రాగ హర్మధ్యం పూరయేన్ మేరువాసినాం సహాదీన్ స్త్రీన్ మృగాదీన్శ్చ తద్వదేవ సురద్విషాహోరాత్ర ప్రమాణం చ భానోర్భగణపూరణాత్ ఉపర్యాత్మానమన్యోన్యం కల్పయంతి సురాసురాః మాలస్థాలంకా సిద్ధపురాశ్రవాః మన్యంతే ఖేయతో గోలస్తస్య కోర్ధం కవావ్యథా పశ్యంతి వృత్తామప్యేతాం చక్రాకారాం వసుంధరాం చాలా గొప్ప పదం సార్ అసలు ఈ పదాలు వింటేనే చాలు ఎట్లా ఉన్నాయి ఇవి అక్కడ మనుషులు ఎలా ఉన్నారు అల్పకాయ తయాలోకా స్వస్థానాత్ సర్వతో ముఖం పశ్యంతి వృత్తామప్యేత చక్రాకారాం వసుంధరాం
ఉపరిష్టాద్ భగోళోయం వ్యక్షేపశ్చాన్ముఖ సదా. వేదం చదువుతున్నామా, శ్లోకాలు చదువుతున్నామా, ఇవి వేద మంత్రాలు నాకు అనిపించింది. ఒకసారి నేను ఒక పారాయణం చేసిన తర్వాత మళ్ళీ నాకు స్కూల్లో ఎవరండి చదివింది అన్నాను. మీరే వేదాలు చదివినట్టుగా ఏ వేదంలాగా ఉందండి. అప్పుడు మనసు పెడితే అది శ్లోకాలను వేద మంత్రాలలాగా ఉపదేశం ఏకాదశ దశ తాళంభ్యమిష్టాద్ భగోళోయం యక్షేపశ్చాన్ముఖ సదా. పశవ హానివృద్ధి సదా వాంసురాసుర విభాగయో విపరీతం తథాసురే దేశక్రాంతివ సాన్నిధ్యం తద్విజ్ఞానం పురోజితం అమాప్తయోజనైరర్కో వక్ష్యాద్యుద్యుపరిస్రా భూర్తపాదార్చేషాణ యాని సుర్యోజనాని తైః నాడీ షష్యా సకృతహర దిశాప్యస్మిన్ సకృతథా పరతో విపరీతోయం భగోళః పరివర్తతే. ధనుర్ముఖస్థ సవిత దేవభాగే నదృశ్యతే నష్టఛాయామహేవృత్త పాదే తర సమాదితే భూమి కక్షా చతుర్థాంశే వ్యక్షాచ్ఛేషై స్త్రియోజనై దేవభాగే సురాణాం తు వృషాదేభ్యే దృషాద్యే భజతుష్టయే దేవోజితం తద్వదసురాస్య తులాదికం కాలాన్ని మహత్యాకక్షయా భాగా మహాన్ మహతా మండలే మహతి భ్రమన్ మహద్యాకక్షయా గచ్చం తతస్వల్పం శరేశ్చరః వర్షాధిపతయస్తద్వస్తుతీయాశ్చ ప్రకీర్తితాః ఘోరే సాహ సూర్యతమయా తథోసః క్రమశస్తథా సర్వోపరిష్టాద్భ్రమతి యోజనైస్తైర్భమండలం ఆకాశకక్షా సాజ్ఞయా క్రమవ్యాప్యస్తథారవే సర్వేషాం ప్రాగ్నిస్మృతాక్షాప్తుతాసీప్తికాభూమికర్ణో భూమి కర్ణో నాగ్రహోజము స్వం దళీకృతాః దశీఘ్రస్యాంకఖద్విత్రే కృతశూన్యేందవస్తథా తతోర్గబుధ శుక్రాణాం ఖకార్ధైకసురార్ణవాః చంద్రోజస్య కృతాష్టాభ్య వసుద్విత్ర్యష్టవన్హయః స్వర్భా నోర్వేద తర్కాశ్చ ద్విశైరార్ధ ఖకుండలాః వ్యోమాష్టూన్యమర్ణాగాష్ట నగాష్ట
బ్రహ్మాష్ట సంపుట పరిభ్రమ సమంతాభ్యంతరే దినకర శకర ప్రసార సంపూజ్య భాస్కరం భక్త్యా గ్రహాన్ భాన్యథ కుష్యకాన్ ఆచార్య శిష్య బోధార్థం సర్వం ప్రత్యక్ష దర్శివాన్ అభీష్టం పృథివీ గోళం కారయత్మాదుదారవం ఆధార కక్షా ద్వితయం కక్షా వైషవతి తథా స్వాహోరాత్రార్థ కర్ణైశ్చ తత్ప్రమాణానుమానతః వైస్మైరపక్రమైస్తిస్రః మేషాదీనామపక్రమాత్ తద్వత్తిస్రస్తులాదీనాం మృగాదీనాం విలోమతః యామ్యోదగ్గోల సంస్థానాం భానామభిజితస్తథా మధ్య వైశోది కక్షా సర్వేషామేవ సంస్థితా విశ్వత్స్థానతో భాగై స్ఫుటైర్భగన సంచరా క్షేత్రాన్యేవ మజాతీనాం నిర్వ్యక్తాభిః ప్రకల్పయేత్ అయనాదై నుంచే కక్షా తిర్యక్తథా పరే చంద్రాద్యాశ్చ స్వకైః పాతైః అపమండలమాశ్రయేః లగ్నమస్తం గచ్ఛచ్ఛతద్వశాత్ మధ్యక్షితయోర్మధ్యయాద్యాసాంద్యాభిధీయతే స్థానం మధ్యేక్షితజమండలం అమృతస్వావయోగేన కాలభ్రమణ సాధనం గోప్యమేతత్ప్రకాశోక్తం సర్వగమ్యం భవేదిహ యుగే యుగే సమిచ్ఛిన్నా రచనేయం వ్యవస్మతః కాలసంసాధనార్థాయ తథా యంత్రాణి సాధయంత్రైర్మయూర నలవాహనైః పారదారాంబు సూత్రాన్ని సుల్పతైల జలాన్ని చ ఆంబ్రపాత్రపథశ్చిద్రం న్యస్తం కుండేమలాంభసి నరయంత్రం తథా సాధు దివాచ విమలేరవౌ నక్షత్రజరితం జ్ఞాత్వా గోళం చ తత్వతః స్వస్తి శ్రీ సూర్య సిద్ధాంతే జ్యోతిషోపనిషద్ అధ్యాయో నామ త్రయోదశః గ్రహ నక్షత్ర చరితం గోళం చ తత్వతః గ్రహలోకం గ్రహలోకమవాప్నోతి పర్యాయేణ ఆత్మవాన్ నరః జ్యోతిషోపనిషదధ్యాయో నామ త్రయోదశః సౌరం దశావరం చాంద్రం ఆర్క్షం మానాని వైనవా ఆర్హస్పత్యేన సశబ్దం జ్ఞేయం నాన్యేస్తు నిత్యశః అయనం విషవచ్చైవ సంక్రాంతే పుణ్యకాలతా
చతుష్టయమేవ స్యాద్ది స్వభావ.